చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, గతించిన 2 రోజులు మీ బలమైన మాటల చేత మీ పిల్లలతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాము తండ్రి. ఈ చివరి దినాన్ని కూడా మా జీవితంలో ఉన్న వెలుతుని పూడ్చుకోవడానికి, మీకును మాకును నాగాదాన్ని తీసివేయడానికి మీ కుమారుడు ఎలా సంధి చేశాడో మరొక్కసారి ఊబులో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితాన్ని మీ మాటలతో వెలిగిస్తారని, కేవలం మా యందుండి మీరే మాట్లాడతారని ఎదురు చూస్తూ వింటున్న మీ పిల్లలందరూ తండ్రి, ఈ చివరి రోజు ఈ ఆధ్యాత్మిక జీవితంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి మీ ఆత్మ ప్రేరణ వరకు అనుగ్రహిస్తారని కోరుతూ ఇచ్చిన ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకి, విశ్వాసులైన వారందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. ఈ చివరి రోజు సభలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మరల మనం ఆలోచిద్దాం. ఈ 3వ రోజు ఒక సరి అయిన నిర్ణయాన్ని మీరు తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరాలని దేవుని పక్షమున నా విజ్ఞాపన. గతించిన రాత్రి మన పర్సనల్ లైఫ్స్, వాటి రహస్యాల పరంపర, వాటిని గూర్చి మనం ఆలోచించాం. ఈ సౌండ్ పెట్టాను, ఈ సౌండ్ కొంచెం పెట్టు. వాటిని గూర్చి మనం ఆలోచించాం. ఈరోజు మన ప్రైవేట్ లైఫ్, దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి. టైం ఎక్కువైందన్న సంగతి మర్చిపోండి. ఇదే లాస్ట్ రోజు అన్న సంగతిని కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకరోజు యేసుక్రీస్తు వారితో ఒక అమ్మాయికి ఆయనకి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ సందర్భం మనకు అర్థం కావాలంటే, ఎప్పుడైనా మీరు ఒక విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన పక్షం నుండి ఆ పరిస్థితులు మనం చూస్తే మనకు అర్థం కాదు, వారిలోనికి మనం వెళ్ళిపోవాలి. పరకాయ ప్రవేశం అంటారో లేక ఏ ప్రవేశాలు అంటారో మీ ఇష్టం. ఆ పరిస్థితుల్లోనికి మనం తొంగి చూస్తేనే మనకు అది అర్థం అవుతుంది. ఈరోజు మొదటిగా మనం వినబోయే ఈ ఫస్ట్ కేస్ స్టడీ ఈరోజు ట్రెండ్కి చాలా అవసరం. ఎంత అవసరం అంటే, ఈరోజు మరి ముఖ్యంగా యంగ్ స్టార్స్, ప్లీజ్ అబ్జర్వ్. మీరు నోట్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ ఈరోజు ఉన్నాయి. ఈ మొదటి అధ్యయనంలో, పరిశోధనలో ఈరోజు కామన్ వర్డ్ ఏంటంటే, తిండి బాగా ఎక్కువైతే ఒళ్ళు తగ్గించడానికి దానికి డైటింగ్ అంటారు. అంటే రోజు ఇంత తినేసాం అనుకోండి, ఇంత తింటాం అన్నమాట. కొంతమంది చూసారా, ఇంక ఇదే లాస్ట్ రోజు, ఇంక రేపు నుండి రైస్ దొరకదు అన్నట్టు తింటారు. అందుకే సైజ్ ఎలా ఉండాల్సిన సైజ్ ఎలా పెరిగిపోతుంటాయి. మరలా దాన్ని ఒక చక్కటి ఆకారంలోనికి మనం తెచ్చుకోవడానికి దానికి డైటింగ్ అని పేరు పెట్టాం. అదే కొలబద్దలో తిన్నదెక్కవే కొల్లు నెత్తికెక్కితే డేటింగ్ వచ్చింది. డేటింగ్ మీన్స్ దాని అర్థం ఏంటి, వెస్ట్రన్ కల్చర్ని ఈరోజు బాగా ట్రెండ్గా మన యువతి యువకులు ఫాలో అవడం విడ్డూరం వచ్చారు. ఏంటి డేటింగ్ అంటే, ఏముంది డేటింగ్ అంటే, పెళ్ళికి ముందే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు సెలక్షన్ చేసుకోవడం. అర్థం కాలేదు కాదు, సెలక్షన్ అంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను లేదా నువ్వు నన్ను పెళ్లి చేసుకో, అది కాదు. ఇద్దరూ కలిసి ఒకే గదిలో నెలలు ఉండటం, దీన్ని డైటింగ్ అంటారు. ఏంటి దీన్ని, క్షమించండి, డేటింగ్ ఓవర్ డైటింగ్. ఈ రెండింటి మధ్య
ఏంటి వీరి యొక్క సమాధానం, వీరు దృక్కోణం అని అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సమంజసంగానే అనిపిస్తుంది కానీ చెప్పించి కొట్టాలనిపిస్తుంది. ఎందుకో చెప్పనా, వీళ్ళు చెప్పే మాట వివాహం చేసుకున్న తర్వాత వాడు ఎట్టివాడో నాకు తెలిస్తే అప్పుడు విడిపోయి నేను చేసేది ఏముంది, వాడు ఎట్టివాడో నాకు ముందే తెలిస్తే నేను ముందే జాగ్రత్త పడతాను కదా, అది నాకు తెలియాలి అంటే నేను వాడితో కొన్ని నెలలు ఉండాలి. ఇదే డేటింగ్. ఎందుకురా అన్ని నెలలు ఉంటున్నావు అమ్మాయితో అంటే డేటింగ్లో ఉన్నా. వాళ్ళు చెప్పేది ఏంటంటే పెళ్ళికి ముందే ఒకరిని ఒకరు తెలుసుకోవాలి. సెటాప్ అనాలి క్రైస్తవులు, తప్పదే. ఈరోజు క్రిస్టియానిటీలో కూడా ట్రెండ్ వస్తుంది, మన క్రైస్తవులు పిల్లలు అని చెప్పుకున్న వారు టౌన్స్కి పోయి సిటీస్కి పోయి ఈ చెత్త కల్చర్ని అలవాటు చేసుకుంటున్నారు. తప్పదే. ఒకవేళ అట్టివాడు వాడు ఎట్టివాడో నీకు తెలియాలంటే బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, భక్తితో కొలువాడిని, వాడు ఎలాంటివాడో తెలిసిపోతాడు. క్రీస్తు దృష్టికోణం నుండి వాడిని చూడు, వాడు ఎట్టివాడో నీకు అర్థమవుతాడు. తిన్నది బాగా ఎక్కువయ్యి వాడితో ఉండాల్సిన అవసరం లేదు, తనతో తిరగాల్సిన అవసరం లేదు. నీ భక్తి కొలమానంలో వాడిని వాక్యం అనే అర్థంలో నిలబెట్టు చూడు, వాడెట్టివాడో తెలిసిపోతాడు. ఇది మనిషి ఈరోజు మానవాళి తెలుసుకుంటారట శారీరకంగా ఒకరినొకరు అనుభవించుకొని. ఈ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాల, ఫస్ట్ సెంచరీలోనే ఉంది, మొదటి శతాబ్దంలోనే ఈ విధి విధానాలు ఉన్నాయి. ఈ బ్యాడ్ కల్చర్ అనేది అప్పుడే ఉంది. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇదే ట్రెండ్లో కొనసాగుతుంది. మొదట కొన్ని పెళ్లి చేసుకుంది, సెట్ అవ్వలేదు. పెళ్ళి కాదు, ఏమంటారు అది, డేటింగ్. డైట్ అంటే తగ్గిపోవడం, డేటింగ్ అంటే కలిసి ఉంటాం. నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఈ డేటింగ్లో ఉన్న అమ్మాయి ఒకటితో ఉంది సెట్ అవ్వలేదు, రెండవడితో ఉంది సెట్ అవ్వలేదు, మూడోవాడితో ఉంది సెట్ అవ్వలేదు, నాలుగో వాడితో ఉంది కుదరలేదు, సీన్లో ఐదో వాడిని తెచ్చింది. జీకే బిట్ ఆవిడ పేరేంటో చెప్పండి. ఆడు పేరు లేదు, మీరు ఎర్రగా చూడకండి. అడ్రస్ ఉంది, సమరయ స్త్రీ. అది ఏరియా, ఆవిడ పేరు కాదు. ఆ ఏరియాలో ఆవిడ ఉంది సమరయలు. ఏరియాను బట్టి ఆ తెగకు ఆ పేరు వచ్చింది. యానం ప్రజలు అనేది మీ మీ పేరు కాదు, అది మీ గడ్డ పేరు. సమరయ అనేది భూభాగం, ఆ భూభాగం మీద బ్రతుకుతున్న వారందరికీ సమరయ్యలు అంటారు. ఆ భూభాగంలో ఆవిడ బ్రతుకుతున్నప్పుడు ఒకరోజు తన జీవితం ఎంత గొడ్డుగా ఉందో చూడాలి, జాగ్రత్తగా వినాలి. ఆమె జీవితం ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే తనతో ఎవ్వరు కలవరు, మాట్లాడరు. తనకు అలాంటి బ్రాండ్ ఉంది తన ఊర్లో, ఎవరు కలవరు. నిజానికి ఎవరైనా నీళ్లుకు పోవాలనుకోండి, నీళ్లు కట్టి స్త్రీలు ఎక్కడికి పోయినా ఒక్కరే పోరు, గుంపులు గుంపులుగా పోతారు. ఐఎమ్ రైట్? ఎస్. వాళ్ళు ఏ చిన్న పని చేయడానికి పోయినా వాళ్ళకు తోడు అవసరం, గుంపులు అవసరం. గుంపుతోనే ఏదైనా చేస్తారు. చివరికి కులాయల దగ్గరికి పోయినా ఇప్పుడు కడవెత్తుకు వస్తుంది, ఎవరు కన్యనై ఐదుగురు ఉన్నారు అక్కడ. నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కరితే వస్తుంది. గ్రంథకర్త అంటాడు కరెక్ట్గా మధ్యాహ్నం వేళ సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు ఒకరితే ఎందుకు వస్తుందంటే తను ఎవరికీ నచ్చదు. తన లైఫ్ అంటేనే అందరికీ సిరాకు. దాంతో మనమేం తిరుగుతాం, దానిది ఒక జీవితం, దాంతో మనం నీళ్ళకెళ్ళడం, దాంతో మనం మాట్లాడడం, దాంతో మనం కలిసి తిరగడం బాల. తనతో మనం వెళితే మంది అదే క్యారెక్టర్ అనుకుంటారు,
మనం అలాంటి వారు అనుకుంటారు కనుక మనం వెళ్ళకూడదని ఊర్లో ఉన్న వారందరూ తనని వెలేసేశారు, సేదరించేసుకున్నారు. ఇది ఒక పాయింట్. రెండు, అని అస్సలు బాగలేదన్న సౌండ్, కొంచెం ఈ సౌండ్ పెట్టండి. నేను ఏం మాట్లాడుతున్నానో తెలియకపోతే నాకు తెలియదు మీతో ఏం మాట్లాడుతున్నా. ఒక్కో స్పీకర్కి ఒక బలహీనత ఉంటుంది. మీటింగ్స్ పెట్టించే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కరుణించి ఒక బాక్స్ నా ముందు పడేసాను. అప్పుడు నాకు ఏం చెప్పాలో, ఒక్కొక్క స్పీకర్కి ఒక్కోలా ఉంటుంది. నాకు డయాస్ మీద సౌండ్ ఉంటేనే చెప్పగలను, నాకు తెలియాలి ఏం మాట్లాడుతున్నాను. కొందరికి డయాస్ మీద సౌండ్ ఉంటే చెప్పలేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. స్టైల్ కాదు, అది బలహీనత. ఇది నా బలహీనత. ఇప్పుడు అమ్మాయితో ఎవరు స్థానికులు కలవరు, పైగా ఆ స్థానికులు కలవకపోవడమే కాదు, స్థానికులకి ఎవరు కనబడినా ఇప్పుడు ఆవిడ ఎలా నడిచెళ్తుంది అనుకోండి, నైస్ అన్న, ఆవిడ ఎలా నడిచెళ్తుంది అనుకోండి, ఆమెను ఊర్చి గుప్పు గుప్పమనేలా పుంఖాలు పుంఖాలుగా మాట్లాడుకుంటారు. అదిగో వెళ్తుంది, చూసారా? దానికి అసలు సిగ్గు కానీ భయం కానీ అస్సలు ఏమీ లేవండి. చూడండి, దాని బ్రతుకెందుకు దానికి అర్థం అండి, ఇలా మాట్లాడుకుంటారు అన్నమాట. కొన్ని పదాలు మనకు రావుగానే ఇంకా బాగా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మాయి అందరికీ భయపడిపోయిందండి, సమాజానికి భయపడింది, ఇరుగు పొరుగు వారికి భయపడింది, అందరికీ భయపడింది. ఒక విధముగా ఒంటరి జీవితాన్ని ఈడుస్తుంది. అలాంటి టైంలో ఆమెని మీట్ అవ్వాలనుకున్నాడు ఈయన. ఎవరు? ఏసరి. ఎవరైనా అలాంటి వారిని మీట్ అవుతారా? కొంతమంది ప్రసంగికులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. వాళ్ళ ఫోటోలు కూడా దిగరు స్త్రీలతో, ముఖ్యంగా. ఎందుకో తెలుసా? ఏమో రేపొద్దున ఏమైనా బ్యాడ్గా క్రియేట్ చేసేస్తే వారు ఎంత జాగ్రత్త రా ఆయన. ఏమైనా బ్యాడ్గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తే అందుకే ఎవరికి సెల్ఫీలు కానీ కలిసి దిగడం కానీ అలాంటి చేయరట. ఫోటో దిగడానికి ఇంత ఉత్తమ బోధకులు ఉన్నవారు ఇంత ఆలోచిస్తే ఎవరు లేని టైంలో మన ప్రభు వెళ్ళి ఆమెతో మాట్లాడుకుంటే ఊరు గుప్పు మనదు, ఊరు రకరకాలుగా మాట్లాడుకోదు. ఆయనకు తెలుసు సమాజం నన్ను ఏమనుకుంది కాదు, నా దేవునికి నేనేటో బాగా తెలుసు. నచ్చిన వాళ్ళకే కాదు సువార్త చెప్పడం, నశించిపోతున్న వాళ్ళకు కూడా సువార్త చెప్పాలి. మనం ఎట్టివారు ఒక కొటేషన్ చెప్పనా? మనం పాపిని ఖండిస్తాం, పాపాన్ని ప్రేమిస్తాం. ప్రభు పాపాన్ని ఖండిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. మన క్వైట్ ఆపోజిట్. ఆయన పాపాన్ని ఖండించి పాపిని హృదయానికి అతుకుంటాడు. మనం పాపం చేస్తూ పాపాన్ని ప్రేమిస్తూ ఎదుటోడు ఎవడైనా పాపం చేస్తే ఇది పెద్ద దుర్మార్గుడండి, ఇది పెద్ద నీచుడండి, మనమేదో ఉత్తమ పురుషుల్లాగా, మనమేదో మంచివారిలాగా తెరల మీద వేసి చూపించేసి మనం చేయాల్సిన ఘనకార్యాలు మనకు ఉంటాయి, మనకి గంపుడేడిస్తే వెనకాల మనం మాత్రం అందరూ తప్పుడు వ్యక్తులు అని చెబుతాం. ఇది మనిషి స్టైల్. పాపాన్ని ఖండించాల్సిన బోధక, నువ్వు పాపిని ఖండిస్తున్నావన్న సంగతి మర్చిపో. పాపిని అత్తుకోవాలి, ఆ నశిస్తున్న దానిని మనం ఎతికి రక్షించాలి, పాపాన్ని సేదరించుకోవాలి. ప్రభు అదే చేస్తున్నాడు. ఈ ఇరువురి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు బాగా వినండి, తన పరిస్థితి ఎలాంటిదో మీరు బాగా వినాలి. అసలు ఆ టైంలో అసలు సమరయ్యల్ అనేది ఆ బ్రీడ్ ఎలా వచ్చిందో మనకు తెలియాలి. వారి ఆరిజిన్ ఏంటి అసలు? వీరింటికి పోయి చదవండి 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం. అసూరు రాజుల పాలనలో అసూరు రాజు అన్నవాడు ఏం చేస్తాడంటే, అసూరు రాజుని ఒకసారి చూడండి, కన్ఫర్మ్ చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం నుండి, అసూరు రాజు బబులోను కోత అది ప్రాంతం. అసూరు రాజు బబులోను ప్రాంతాలకు అనగా ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో హామాతు దగ్గర నుండి సుసాను కోట వరకు కావాలన్న ప్రాంతాల వరకు మ్యాప్ ఇంటికి వెళ్ళినారా చూడండి, అక్కడున్న జనాలందరినీ చెరబట్టి
వాడు తీసుకొచ్చి సోమ్రోను పట్టణంలో పడేస్తాడు. సోమ్రోను పట్టణంలో ఎప్పుడైతే పడేశారో సోమ్రోను పట్టణంలో ఈ మిశ్రిత జనం, ఈ మిళితమైన జనం అక్కడే కాపురం పెడతారు. ఇక ఇస్రాయేలు వారికి మారుగా సోమ్రోను పట్టణంలో ఉంచను గనక వారు సోమ్రోను దేశమును స్వతంత్రించుకునిరి. ఒకప్పుడు సోమ్రోను, అది తర్వాత తర్వాత సమరయ్య. ఇది హిస్టరీ. పూర్వం దాని పేరు సోమ్రోను, పూర్వ సమరయ్య ప్రాంతానికి అది క్యాపిటల్గా ఉన్న పేరైనా తర్వాత తర్వాత అది ఏమైందంటే సమరయ ప్రాంతం అయింది. అక్కడ ఈ మిశ్రిత జనం వచ్చేసారు, అక్కడ కలుసున్నారు. రెండవ రాజుల గ్రంథం చరిత్ర జరుగుతుందంటే సుమారు 800 నుండి 500 మధ్యకాలపు, సుమారు 500 కూడా కాదు 600 మధ్యకాలపు కాల వ్యవధి ఈ రాజుల గ్రంథపు చరిత్ర. క్రీస్తు పూర్వం 800 నుండి 600 మధ్యకాలంలో జరుగుతున్న ఈ చరిత్రలో అప్పటికే చాలా చరిత్ర గడిచిపోయింది. అబ్రహాం వచ్చేసాడు, వాగ్దాన భూమిని అందుకున్నాడు, వాగ్దాన పుత్రుడు పుట్టాడు, తనకి మరల కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడికి 12 పుట్టారు, ఆ 12 నడిపించడానికి ఒక మహానాయకుడు మోసెస్ వచ్చాడు, మోసే తర్వాత మరలా భుజాల మీదకి ఆ బరువునెత్తుకున్న నమ్మకమైన దాసుడు తన ఇంటి వారితో సహా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నామన్న యూనివర్సల్ డైలాగ్ భూమి ఉన్నంత వరకు ఉండిపోయిన మహా వక్త, కర్త, నాయకుడు యెహోషువా. ఆయన వచ్చి ప్రజలందరికీ డాక్యుమెంట్స్ ఇస్తాడు. భూమిని చీట్లేసి పంచి ఈ తూర్పు భాగమున, ఈ ఉత్తర భాగమున, ఈ దక్షిణ భాగమున, ఈ పరమణ భాగమున, ఈ దిక్కులన్నిటి మీద ఎక్కడెక్కడ ఏ గోత్రం వారు ఉండాలో అందరికీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పుట్టిస్తాడు ఆయనే. ఎవరు? యెహోషువా గారు. ఎవరు భూభాగాలకు వచ్చాయి? వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞ రాజ్యాంగంలో అనగా మోసే 5 కాండాల్లో ఏంటంటే అక్కడున్న అన్యజనులను వాగ్దాన భూమి నుండి వారిని ప్రాలదోలాలి అన్నాడు. కానీ పూర్తిగా అక్కడ ఉన్న అన్యజాతుల్ని బయటికి పంపించలేకపోయారు. అలా కలిసి బతుకుతున్నప్పుడు ఇలా ఉండగా ఉండగా కాలం గడుస్తుంది. ఈ టైంలో రాజుల పరంపర దండయాత్రలు, అప్పటికి రాజులుగా, రాజుల చక్రవర్తులుగా బలాన్ని పుంజుకుంటున్న మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను కాదు, అసూరియన్స్. అసూరియన్స్ ప్రపంచాన్ని పాలన చేస్తున్నప్పుడు వారు అక్కడ వారిని ఇక్కడ, ఇక్కడ వారిని అక్కడ కలిపి పాడేశారు అన్నమాట. అందుకే మీరు ఇంకా పుదుచ్చేరి బ్యాచ్. అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది. ఇప్పటికీ ఫ్రాన్స్లోన ఎలక్షన్ జరిగితే ఇక్కడ ఓట్లు వేస్తారు. అంటే అలా పాలన వ్యవస్థలో ఏమవుద్దంటే మిశ్రిత్వం, కలిసిపోయారు. అలా కలిసిపోయిన తర్వాత అటు ఇటు కలిసిపోయిన జనం కొందరు స్టాండింగ్, లాంగ్ స్టాండింగ్ ఉండిపోయారు. వాళ్ళే సమరయ్యలు. ఇది ఎవడ కాలంలో జరిగిందంటే అసూరియన్స్ కాలంలో జరిగింది. అలా ఉండిపోయిన తర్వాత ఉన్నవారిని ఎలాగా ఎల్లగొట్టలేక ఉన్న వీరే పద్ధతులను పెద్ద స్థాయికి పెంచుకున్నారు యూదులు. షరతులు ఏంటంటే అన్యుణ్ణి ముట్టకూడదు కాదు, కనీసం ఎంత దారుణంగా ఉంటుందంటే ఇప్పటికీ వాళ్ళ కల్చరు అన్యుణ్ణి ముట్టకూడదని కాదు, అన్యుడు నీడ నీడ కూడా క్రాస్ అవ్వకూడదు. అర్థం లేదు కదూ. ఇప్పుడు ఎవరు నేను తాకారనుకోండి, అది అపవిత్రత. వాళ్ళకి ఎక్కడి నుండి అపవిత్ర స్టార్ట్ అవుతుంది తెలుసు? వాడు ఎవడైనా ఎదురుగా వస్తే వాడి నీడ ఎలా పడుతుంది అనుకోండి, ఆ నీడను కూడా వీడి నీడ పడినెవరు. అంత దూరం జరిగి వాడి నీడ కూడా వీడి మీద పడకూడదు. అంత అంటు యూదులకి అలాంటి పెద్ద పద్ధతులు పెద్ద పెట్టినేసుకున్నప్పుడు యూదులు కనీసం సమరయ్యల వైపు కళ్ళెత్తి కూడా చూడరు. ఇంకా మీరు జాగ్రఫీని ఒక్కసారి మీరు గమనిస్తే భౌగోళికంగా యూదయ ప్రాంతం మీద ఉన్నవారు, యూదులు ఎక్కడెక్కడ ఎక్కువగా నివసించారంటే పైన గలలియాలోను, కింద యూద ప్రాంతం అనగా జెరూసలేం క్యాపిటల్ ఈ కింద నివసిస్తారు. పైన కింద సౌత్లోను నార్త్లోను రెండు ప్రాంతాల్లోనూ జూస్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య సమరయ్యలు ఉంటారు. దీని నుండి ఈ యూదుల నుండి ఈ యూదులకి చుట్టాలు ఉంటారు కదా, ఉండకుండా ఉంటారు. ఇప్పుడు మీరు ఎంత యానాం కేంద్రపాలిత ప్రాంతమైనా మీకు ఆ ఈస్ట్ గోదావరిలో చుట్టాలు ఉంటారు.
ఎంత విచిత్రం అంటే మీకు బాగా అర్థం అవుద్ది, కరెక్ట్ సరిపోద్ది. అటు ఈస్ట్ గోదావరి, ఇటు ఈస్ట్ గోదావరి, మధ్యలో ఇది ఈస్ట్ గోదావరి కాదు, అది వింత. అమలాపురం ఈస్ట్ గోదావరి మరలా, అటు ఈస్ట్ గోదావరి మరలా, ఇటు రామచంద్రపురం ఈస్ట్ గోదావరి మరలా, ఈ ముక్క మాత్రం ఈస్ట్ గోదావరి కాదు, అది సీన్. సేమ్ సమరయ్యలు కూడా అంతే. నార్త్లో సౌత్లో యూదులు ఉన్నారు, కానీ మధ్యలో యానాం వారు కాదు, సమరయ్యలు ఉన్నారు. ఈ సమరయ్యలతో అస్సలు కలవరండి యూదులు. ఎంత నిష్ట అంటే వాళ్ళకి బైబిల్లో యోహాను ఒక విచిత్రమైన పదం అన్నాడు. ఒకసారి చూడండి, 4వ అధ్యాయం యోహాను సువార్త. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి కొంచెం. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆయన సమరయ మార్గమున ఎల్లవలసి వచ్చెను. సమరయ మార్గమున ఎల్లవలసి వచ్చెను. ఆ మార్గమున ఎల్లవలసిన వచ్చునన్న పదం ఎందుకు నొక్కుతున్నట్టు? ఎల్లవలసి వచ్చెను ఆ మార్గమున అంటే యూదులు ఎల్లరన్నమాట, అర్థమైందా? ఆ మార్గమున ఎల్లవలసి వచ్చెను. నేను ఆ ఇంటికి వెళ్ళవలసి వచ్చినంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళట్లే, కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి. ఆ ఇంటికి వెళ్ళవలసి వచ్చినన్న మాటలు వ్యతిరేక పదాలు ఎలా ఉన్నాయో, ఆయన ఆ మార్గమును వెళ్ళవలసి వచ్చినన్న పదంలో యూదులెవ్వరు ఆ మార్గమున పోరు. ఒకసారి జాగ్రత్త చూడండి, మ్యాప్ చూడండి ఒకసారి. మ్యాప్ అంటే వరల్డ్ మ్యాప్ కాదు, బైబిల్ మ్యాప్. అబ్రహాము గారు ప్రయాణాలు అన్న మ్యాప్ తర్వాత 2వ మ్యాప్ 3వ మ్యాప్ పక్క పక్కన మనకు కలుసుంటే ఒకసారి చూడండి, ఒకసారి అందరూ చూడండి. మాకు మ్యాప్ లేదంటే పక్క వారి మ్యాప్ చూడండి. ఇప్పుడు మ్యాప్లు వెళ్ళాం కదా, మరి ఒకసారి చూడండి. ఒకసారి 3వ మ్యాప్కి రండి. కృత నిబంధన కాలపు పాలస్తీనా. ఈ పాలస్తీనా పట్టణంలో ఇప్పుడు బాగా చూడండి, మధ్యధరా సముద్రం మీకు కనిపించాలి పైన. నాకు సముద్రంలాగా అనిపించట్లేదు అంటే కుదరదు, అది సముద్రమే. అదే అక్కడ మా బ్రదర్ మీ శ్రేయో బిలాస అక్కడ ప్లే చేసాడు చూడండి. అక్కడ మధ్యధరా సముద్రం, ఘాట్లుగా మీకు ఏదో ఒక కంకర రోడ్లు కనబడుతుంది, అది కంకర రోడ్డుగా తీర ప్రాంతం. ఆ తీర ప్రాంతంలో కొండ కోణలు ఉన్నట్టుగా మనకి సిదోను తూరు అని కనబడుతుంది. ఆ తూరుకి కిందకి మీరు వస్తే గలలియా అనే పెద్ద అక్షరాలు కనబడుతుంది చూడండి. ఆ గలలియా దగ్గర నుండి మీరు కిందకు వస్తే ఏదో ఒక రాళ్ళు గుట్ట లైన్గా పేర్చినట్టు ఉందో చూడండి, ఉందా లేదా? నాకుంది, మరి మీకు తీస్తారా? మీకు ఉంటుంది. అక్కడ నుండి మీరు చూడండి, కర్మేలు పర్వతం దగ్గర నుండి ఒక గీతలు ఒక రాళ్ళు గుట్ట పేర్చినట్టుగా లైన్గా పేర్చినట్టు ఉంది చూడండి, ఒక ప్రహారి వాళ్ళ. దాన్ని ఏమంటారంటే గలలియాకి సరిహద్దు. అక్కడ నుండి సమరయ స్టార్ట్ అవుద్ది అనమాట. మరలా సమరయ ఎండింగ్ ఎక్కడంటే అరిమతాయి అన్నది చూసారా, దాని బోర్డర్ మరలా అది. ఈ కింద బేతేలు కానీ ఎరుసలేము కానీ ఇదంతా యోధా ప్రాంతం. మరల పైన యోధా ప్రాంతం యూదులు నివసించారు పాలస్తీన్ కొరత నిబంధనకు వచ్చేసేసరికి. అక్కడ ఇక్కడ యూదులు నివసించారు, కానీ ఈ మధ్యలో సమరయ అనే పెద్ద అక్షరం కనబడుతుంది చూసారా, బాక్స్ ఆ పైన ఉన్న ఆ రోడ్లో ఉన్న దానికి కానీ కింద ఉన్న రోడ్లో ఉన్న దానికి కానీ మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో ఎవరు నివసించలేదు. ఎవరంటే యూదులు. ఎంత నిష్ట అంటే గలలియ నుండి యెరూషలేముకి రావాలంటే ఇలా డైరెక్ట్ దిగిపోయి సమరయ మార్గం గుండా వచ్చేస్తే చాలా టైం కలిసి వస్తుంది, ఎనర్జీ కలిసి వస్తుంది, చక్కగా వచ్చేచ్చు. కానీ యూదులు రారలా. వారు ఎలా వస్తారో తెలుసా? ఇక్కడ గలలియా దగ్గర స్టార్ట్ అవుతే దెకపోలి మీదుగా అటు నుండి యార్దన్ ఆవలకు దాటేసి అక్కడ నుండి ఇలా వచ్చి బేతనియా వచ్చి బేతనియా నుండి ఎరుకోలోకి దూరి ఎరుకోలుండి అప్పుడు ఎరుసలేముకి వస్తారు. అర్థమైందా? అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే ఇంక హైవే రోడ్డే. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అక్కడి నుండి దెకపోలి, ఎక్కడ దెకపోలి, గలలియా ప్రాంతంలో దెకపోలి, సమరయకు బార్డర్ అది ఎంట్రన్స్. అక్కడి నుండి విడిపోయి ఆ సన్నట గీత కనబడుతుంది, అది గీత కాదు, యార్దాను నది. ఆ నదిని దాటి, ఆ నదిని అలా దాటి పక్కకి
అక్కడి నుండి అలా స్ట్రైట్ నడుచుకుంటూ బేతనియాకి వచ్చి బేతనియా దగ్గర నుండి ఎరుకో గోడలో ఎరుకో పట్టణం అక్కడి నుండి ప్రవేశించి ఆ లోపల కొండ అప్పుడు యెరూషలేముకు వస్తారు. ఎందుకు మీరు సమరయ మీదుగా రారంటే వాళ్ళ మొట్టము తాకము మాకు వారు పడరు అంటూ. చూసారా కొన్ని రిఫరెన్స్ చూద్దాం ఎంత అంటుతో జీవిస్తారో చూడండి. యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియాలంటే కొంచెం బ్యాక్ హిస్టరీ తెలిస్తేనే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకే ఈ బాధ అంతా ఒకసారి చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం దానికన్నా ముందు మీకు బాగా అర్థం కావాలంటే ఒకసారి కరెక్ట్ లైన్లో మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 3వ వచనం వరకు అన్యజనులను దేవుని వాక్యము అంగీకరించిరని అపోస్తులను యూదయ అంతటనున్న సహోదరులు వినిరి పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నువ్వు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో మాట్లాడటమే తప్పు వారిని చూడటమే తప్పు వారితో కలిసి కూర్చోడమే తప్పు నువ్వేకంగా లంచ్ డిన్నర్ అవగొట్టుకొచ్చేసావు నేనేం చేయాలి అంటున్నారు పేతురుని. అని అతనితో వాదన గొడవలైపోయాడు భోజనం చేసినందుకు. అంటే వాళ్ళ పదార్థాలు కానీ వాళ్ళ ద్రవ్యాలు కానీ ఏమియో యోధులు స్వీకరించకూడదు. అట్టి వాడు ఎవడైనా స్వీకరించాడని తెలిస్తే వాడితో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. గొడవ. పేతురునే ఊరుకోట్లేదు చూడండి. అతను భోజనం చేసావా? ఎంత సువార్త భారం ఉంటే మరీ వాళ్ళతో నువ్వు లంచ్కి వెళ్ళిపోతావా? ఏం కర్రీ చేసే రేటు నీకు అని అడుగుంటారు ఆ రోజు. పేతురు కూడా చాలా అంటుండో. పేతురు కూడా యూదులే కాబట్టి ఆయనకెంత అంటో తెలుసా? ఆయనకెంత ఫీలింగ్సో తెలుసా? దేవుడు అరే లేచి ఆ జంతువులు తినరంటే కళ్ళలో తిన్నంటున్నాడు. ఎక్కడ తిండు? కళలో కూడా నేను తిన్నాను ప్రభు. ఇటు ఆజ్ఞలు కళలో కూడా జవదాటలేదు పెద్ద మనిషి. కళలో మనం ఏదైనా ఎక్కువ తినకూడదు అనుకుంటే కళ్ళలో తినేస్తాం. తినేము వద్దు చేయకూడదు అని కళ్ళ అన్నీ చేస్తుంటాం మనం. కానీ పేతురు గారు ఎంత నిష్ట చూడండి, ఆయన కళలో కూడా తింటు. అరే అది ఏంటో తెలుసా? నిజమైన అపవిత్రమైన జంతువు అది అన్యజనులకు గుర్తు అంటే ప్రభువా ఎప్పుడైనా నేను ఎలాంటి కార్యము చేశానా గుబులు అంటూ వెళ్ళాడండి అన్యజనులకు సువార్త చెప్పడానికి. ఏమంటారో, ఏం జరుగుద్దో, ఏమవుద్దో, ఏమి ఎదుర్కోవాలో, వాళ్ళని ఎలా సంభాషణ చేయాలో, ఎంత భయంకరమైన పరిస్థితులు. మరొక మాట, అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం 28వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడును వాడును యూదా జనులందరి వలన 10:28 అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసం చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకునుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అన్యజనులకు చెబుతున్నాడు ఇప్పుడు. అన్యజనులతో ఏమిటి పదాలు ఎడగొట్టాడు అక్కడ. ఏమేమిని చదువుతాముడు? సహవాసం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. నెక్స్ట్ అట్టి వాణిని ముట్టుకుంటేనను యూదునికి ధర్మము కాదని ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళతో మాట్లాడకూడదు. మాట్లాడితే స్నేహం వస్తుంది, స్నేహం వస్తే ముట్టుకోవడం జరుగుతాయి. ఇవన్నీ జరగకూడదంటే మాట్లాడకూడదు. ఈయన మాట్లాడటమే కదా వెళ్ళి భోజనం చేసేసి సువార్త చెప్పేసి వచ్చేసాడు. అది 11వ అధ్యాయం. గొడవ అవుతుందండి. ఇది యూదులకే ఉందనుకోకండి. మమ్మల్ని ఇంత బడుగు బలహీన వర్గాలుగా మమ్మల్ని ఎంచి మా జీవితాలతో ఇలా సెలగాటం ఆడుతున్న పెత్తందారి వ్యవస్థ జుడాస్, మేము మాత్రం తక్కువ తిన్నామా? మీతో మేం మాట్లాడమని నీళ్ళ కంకణం కట్టుకున్నారు ఎవరు?
సమరీ. అది ఎక్కడ ఉంది స్టోరీ? లూకా. డాక్టర్ గారు మర్చిపోకుండా రాశారు, చూడండి ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుండి. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుండి. ఆయన పరమునకు చేర్చుకునబడిన దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు ఎల్లుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపను. దూతలు అంటే దేవదూతలు కాదు, తన శిష్యులను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస్సు సిద్ధము చేయవలనని సమరయల ఒక గ్రామంలోనికి ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు ఎల్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. ఎవరిని చేర్చుకోలేదు? సమరయల దగ్గర తాత్కాలికంగా షెల్టర్ అడగండి అని ప్రభు పంపిస్తే సమరయలు అంటున్నారు, ఈయన యెరూషలేముకు పోయేవాడు, ఈయన యూదుడు, ఈయనకి మేము షెల్టర్ ఇవ్వమన్నారు. వాళ్ళు బసా లేదు, భోజనం లేదు, మేమివ్వం అన్నారు. అంతే, మా పితరుల దగ్గర నుండి మమ్మల్ని ఎంచి మమ్మల్ని కాదని మా జీవితాలని దూరం చేసి మమ్మల్ని దుర్భరమైన మనుషులుగా చూస్తే మిమ్మల్ని మేము చేర్చుకున్నట్టయా, వల్ల పడదు పోండి అని చెప్పాడు. అపోస్తులు ప్రారంభంలో మళ్ళా అంటారు, వెంటనే సీరియస్ అయిపోయి ఏమంటున్నారు చూడండి. అపోస్తులు 54వ వచనం, శిష్యులు యాకోబు యోహాను అది చూసి ప్రభువా ఆకాశం నుండి దిగి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించిన. ఎవరి బ్యాచ్? యాకోబు యోహాను బ్రదర్స్. ఈ బ్రదర్స్ ఇద్దరికి కొంచెం కోపం ఎక్కువ, అందుకే ప్రభు వీళ్ళకి నిక్ నేమ్ పెట్టాడు. ఏముంది తెలుసా, ఎవరే మీ ఇద్దరు ఎవరో తెలుసా? ఉరుమెడివారు అన్న. ఉరుమెడివారు అంటే ఎలా ఉరుములు ఉరుమేస్తాయో మీకు ఊరకే కోపం ఎక్కువ, అందుకే మీకు పేరు పెడుతున్నాను నేను ఉరుమెడివారు. అది వాళ్ళ నిక్ నేమ్ దేవుడు పెట్టింది. పేదరికి కరెక్ట్ పేరుంటాడు, ఏం పేరు? కేఫా. కేఫా అంటే రాయి, బండుడా అని అర్థం. నీకు అర్థం అవుకుంది, మూర్ఖం అయింది. వీళ్ళేమో ఉరుమెడు, ఊరకే కోపం. వీళ్ళు ఎంత చూడండి, పవర్స్ వచ్చేయలేదు, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వీళ్ళు అంటున్నారు, ప్రభువా ఒక్కసారి అను, ఏలియా ఏం చేశాడు? ఏలియా కొందరినే నేను సిటీని సిటీని లేపేస్తాను ప్రభు, ఒక్కసారి అను. ఆకాశం నుండి అగ్గి దిగి వీళ్ళందరినీ నాశనం చేసేస్తుంది, ఒక్కసారి ఉమ్మను ప్రభు అన్నారు. ఫుట్ నోట్ వేశాడు చూడండి, ఎంత బాగుంటుందో ఫుట్ నోట్లో. గద్దించెను, గద్దించెను అన్నదానికి ఫుట్ నోట్ చూడండి, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మీలో ఉన్న కృపగల ఆత్మ ఎట్టిదో మీరు ఎరుగరు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింపచేయుటకు రాలేదు. విడా, ఆత్మలకు జాతి లేదు, ఆత్మలకు వైరం లేదు, ఆత్మలకు అంటు లేదు, ఆత్మలకు వ్యత్యాసం లేదు. ఇందులో సమరడైన లేదు, యూదుడని లేదు, అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, మనవాడని లేదు, పొరుగువాడని ఎవడని లేదు. నా దుష్టులు అందరూ నశించిపోతున్న ఆత్మలు చంపేస్తావా సమరయల్ని? ఇది సేవ కాదు. మీరెట్టి ఆత్మ కలిగిన వారు మీకు అర్థం కావట్లా, మనం రక్షించడానికే వచ్చాం. ఇది సమరయలను చూస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అపోస్తలుల కార్యం 19:34లో అక్కడ గుడి దేవతలో పెద్ద బిజినెస్ జరుగుతుంటుంది, అవును కదా, అర్తిమీదేవి. అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు పౌలు గారు యూదుడని తెలియగానే వెంటనే ఆ టౌన్ అంతా ఏం జరుగుద్ది అంటే పెద్ద కేకలు వేసేసారట. యూదుడు అనగానే ఏం చేశారు? ఏకంగా ఎన్ని గంటలు? 2 గంటల సేపు నాన్ స్టాప్గా యూదుడు అనగానే కేకలు వేసేసారు అన్ని జనులు. అంటే అన్ని జనులు యూదులు అంతలా చూసేవారు, యూదుని అన్ని జనులు అంత కసితో చూసేవారు. ఇలాంటి వైరం మధ్య ఇప్పుడు మీట్ అవడానికి వెళ్తున్నాడు ఎవరు? ఇప్పుడు సీన్ ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఎవరైనా చూస్తే భోజనం చేస్తేనే ఊరుకోరు, అక్కడికి వెళ్ళి వారిని కలిసి వచ్చి అంటే మరలా టౌన్కి రానివ్వరు వీళ్ళు, మరలా వాళ్ళ మధ్య నివసింపనివ్వరు. అలాంటిది ఈయన ఇన్ని తెగించి
ఎందుకు వెళ్తున్నావయ్యా మార్గము గుండా అంటే ఎల్లవలసి వచ్చెను అన్న. ఎల్లవలసి వచ్చెను అంటే ఎందుకు? నశించిన దానిని ఎతికి రక్షించుటకు. అది ప్రభువుకి ఉన్న గ్రావిటీ. ఇంకా గమనించుకోండి, ప్రభు అక్కడ సేవ చేయడానికి ఇన్ని సామాజిక సాంఘిక ఈ కట్టుబాట్లన్నింటినీ దాటి ఇంత వ్యతిరేకంగా ఈయన వెళ్తున్నాడే ఎందుకు అంటే, ఇంతకు అక్కడ పెద్ద బిగ్గెస్ట్ మీటింగ్ అంటే కాదు, 5,000 మంది వస్తారా? నో. అది కొండ మీద ప్రసంగంలాగా 1,000 మంది ఉంటారా? ఉండరు. మరి ఎవరుంటారు? ఒక్కితే కడవెత్తుకుని మధ్యాహ్నం వేళ ఉంటారు. ఇటు ఈ మొక్క దాని కొరకు ఎంత ప్రయాస. బోధక గమనించుకో, సేవక అబ్జర్వ్ చేసుకో, 1,000 మందికి ఎంత బాధ్యతతో ప్రభు వాక్యం చెప్పాడో నశించిపోతున్న ఒక్క ఆత్మ కొరకు అంతే బాధ్యతతో 8,000 నడిచి వెళ్ళిపోతున్నాడు. చెప్పేవాడికి ఎప్పుడు ఆ స్పృహ ఉండాలి, ఆ సెన్స్లో ఉండాలి. ఎప్పుడు జనం ఎక్కువ ఉంటే బాగా చెప్పి, జనం తక్కువ ఉంటే ఈగ్గా చెప్పి, కొంతమందిని చూస్తుండే జనం ఉంటే ఓ జనం లేరనుకోండి, ఇంతే సంగతులు చెత్తగించవాలని అంటాడు. మనుషుల గురించి చెప్పకూడదు, మనం మాట్లాడుతున్నది ప్రభు ఎదుట. ఒక్క ఆత్మ చాలదండి పరలోకాన్ని రమ్మింప చేయడానికి. ప్రసంగంలో ఆ ధీటు తగ్గకూడదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఒకేలా ఒకేలా, ఒక్కడున్నా 100 మంది ఉన్న ఒకేలా, అది ఒక సీక్రెట్ సేవలో. ప్రభువుకి అది తెలుసు, అందుకే బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు బాగా వినండి, వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, అక్కడ కూర్చున్నాడు, రెడీగా కూర్చున్నాడు. చూడండి, ఎవరెక్కడికి నడుస్తారో, ఏ టైంకి ఎక్కడికి వెళ్తారో ప్రభువుకి బాగా తెలుసు. నువ్వు ఎవరికి తెలియదు అనుకుంటావు? పిల్లాక ఆయనకి అందరికీ తెలుసు, ఆయనకి అందరు బతుకులు తెలుసు. ఆయనకి ఏ టైంకి ఏం చేస్తామో అందరు కూర్చో ఆయనకి తెలుసు. మన ప్రభు ఎంత ప్రేమమయ్యాడో తెలుసా? కృప అన్న పదానికి నిలువెత్తు రూపం అండి ప్రభు. ఒక వక్త ఎలా అంటాడు, కృపట ఎంత దేవుడు మన కృపనిచ్చేసాడంటే, ఆ మాట మీకు అర్థమైతే అమోహం, ప్రభువునే తిట్టేంత కృప మనుషులకు ఇచ్చేసాడండి. అది కృప. దేవుణ్ణే దేశించేంత స్వతంత్రం మనకు ఇచ్చేసాడు, అది కృప. కృప ఎంత ఎలా ఉంటుందో తెలుసా? బలవంతం చేయదు. పాతాల లోకపు ద్వారం వరకు కృప అంటదట, వెనకకి రా వెనకకి రా వెనకకి రా వెనకకి రా వెనకకి రా అని బతిమిలాడుతుందట, అది కృప. ఆ కృప రూపమైతే యేసుక్రీస్తు. ఆయన వచ్చి తన కొడుకు రెడీగా కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. వెంటనే అమ్మాయి అంటుంది, యూదుడు అయిన నీవు సమరయులైన మాతో సాంగత్యం చేయరు కదా, అది మీ పితరుల దగ్గర నుండి కొనసాగుతుంది కదా, నీ వేషధారణ, నీ శైలి, నీ రంగు, నీ ఎత్తు చూస్తేనే అర్థమవుతుంది నీవు మా పట్టణస్థుడివి కావు. యూదుడవైన నీవు సమరలైన మామును నీళ్ళు అడుగుటయా. ఆయన ఒకరు ఏదైనా కౌంటర్ వేసాడు అనుకోండి, కౌంటర్ ఎయిడ్ అయినా మరేం చేస్తాడు తెలుసా? కౌంటర్ ఎందుకు వేసానని బాధపడేలా వాడి స్థితి వాడికి జ్ఞాపకం చేస్తాడు. మన కౌంటర్లు ఎన్ కౌంటర్లు ఎక్కువైపోయాయి మధ్య, అందుకే ఒకడికొకడు కాల్చుకుని చచ్చిపోతున్నారు. సేవలో ఉంటలే ఎవడో, నువ్వు ఎన్ కౌంటర్ల మీద ఫోకస్ పెట్టు అనుకో, బుల్లెట్స్ అయిపోతాయి అయ్యా కొన్ని రోజులకి. చెప్పాల్సిన చెప్ప ఎనర్జీ అంత ఓ కాల్చి 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 భుజం ఉడిపోతుంది కొన్ని రోజులకి. నీకు తోటాభ్యాసాలంటే ఇక్కడ కొడుతుంది ఫస్ట్, నువ్వు కరెక్ట్ బుల్ కొట్టాలంటే అది ఓ కాల్చిన తర్వాత ఒక రోజుకి గోల్ మర్చిపోతాం మనం, లేనిపోయినా అలా కాల్చి మనమే కాల్చి చేసుకుంటాం. అందుకే వాదనలు అంత ఆరోగ్యకరం కాదు, వాదన వల్ల వచ్చేది ఏమీ లేదు. ఒకటే రెండు సార్లు చెప్పాం, వదిలేసాం, అయిపోయింది అంతే. అక్కడ యేసుక్రీస్తు వారు చూడండి, ఆ అమ్మాయి అంటుంది, హిస్టరీ మాట్లాడుతుంది, ఇదిగో మీరు ఎవరు మాతో మాట్లాడరు కదంటే, మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు, ఇదంతా లేదు కదా ఆయన దగ్గర. నీకు విషయం చెప్పిన, నా దగ్గర నిజమైన జీవ జలములు ఉన్నాయి, ఆ నీళ్ళిచ్చేవారు ఎప్పుడును ఎవరును దాహము కొనరు అన్నాడు. నిజానికి ఎవరు దాహంతో ఉన్నారు తెలుసా? సమరయ స్త్రీ ఇప్పటికీ ప్రపంచం. ఆయన మాట్లాడుతున్న దాహం ప్రతి ఒక్క గుండెల్లో ఇప్పటికే ఉంది.
ఆ దాహాన్ని పోర్చడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. ఆవిడకున్న దాహం ఏంటో ఆయనకి తెలుసు. ఈవిడ అనుకుంటుంది, నాకు నీళ్ళు ఇవ్వంటే చేదుకోవటంత లోతుకి ఏమీ లేవు కదా అంటుంది. సరే కానీ నేను నీళ్ళు ఇస్తే ఇంకెప్పుడు తాగరు తెలుసా అన్నాడు ఆయన. ఆవిడ అంది, అవునా, మధ్యాహ్నం వేళ ఎండకి కందిపోయి రోజు రాలేకపోతున్నా, ఆ నీళ్ళు ఇస్తే ఒక్కసారి తాగేసి మా ఇంటికి ఒక గ్లాస్ అట్టుకెళ్ళి అందరికీ పట్టించేస్తాను, ఇంకెప్పుడు నీళ్ళకి రావాల్సిన అవసరం ఉండదు, ప్లీజ్ ఒకసారి వాటర్ ఇస్తావా అని అడిగింది. అర్థం అవ్వట్లేదు అమ్మాయికి. ఆవిడకి అర్థం లేదు, మీరు అమ్మాయికి చూడకండి, మనకి చాలా అర్థం అవ్వదు. మీకు విషయం చెప్పండి, ఇప్పటికీ చాలామందికి ఈ దాహం ఉంది, ఈ ఆధ్యాత్మిక దాహంలో మనం కొట్టిమిట్టాడుతున్నాం, ఇంకా మనం ఆ లోతుకి వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఆ నీళ్లు కావాలని అడుగుతుంది. చూడండి, మాట్లాడరన్న ఈ అమ్మాయే, మాట్లాడన్న ఈ అమ్మాయే తన్ని ఎలా దేవుడు చక్కగా లాక్కొస్తుండో చూడండి. సరే నీకు ఆ నీళ్ళు కావాలి కదా, వెళ్ళి మీ ఆయన తీసుకురా అన్నాడు. ఉంటాయి కదా తీసుకురావడానికి. అప్పుడు ఏమన్నా తెలుసా, మాకు నా అమ్మ ఆయన లేడని. మరి ఉన్నవాడు ఎవడు? ఆడే డేటింగ్లో ఉన్నాడు, పెళ్ళి అవ్వలేదా, అవలా. మరి వాడు, తల్లి నిన్నే అలా స్టక్ అయిపోయావేంటి, వెళ్ళి మీ ఆయన తీసుకురా, నీళ్ళు ఇస్తాను అన్నాడు. తెలిసే అడుగుతాడు మన దేవుడు, అది ఆయనతో వచ్చి గొడవ. ఆయనకి అన్నీ తెలిసే అడుగుతాడు, మనం ఒప్పుకోవాలి. ఆదాము నువ్వెక్కడ, ఆయనకు తెలుసు ఏ చట్ల చోటను దాక్కుండు అడుగుతాడు ఆయన. మనం ఎక్కడున్నామో తెలుసు, అయినా అడుగుతాడు ఆయన. మనది ఎలాంటి పరిస్థితితో తెలుసు, అయినా అడుగుతాడు ఆయన. గత రాత్రి ఆ రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఎవరో ఆయనకు తెలుసు, అయినా అడుగుతాడు ఆయన. ఎందుకు తెలుసు, ఒప్పుకోవాలి, కప్పుకునేవాళ్ళు ఆయనకు వద్దు, యథార్థముగా ఆయన సన్నిధిని ఒప్పుకునేవారు ఆయనకు కావాలి. వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా అంటే అప్పుడు అన్నది, నాకు లేరయ్యా, సత్యమే పలికితివి తల్లి, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, వాడు ఐదోడు అంది. కొంగు తింది వెంటనే, నా పర్సనల్ లైఫ్ మీకు ఎలా తెలుసు, పర్సనల్స్ మీరు చెబుతున్నారంటే బహుశా మీరు గాడ్స్ సర్వెంట్ అయి ఉండాలి. ఐఎమ్ రైట్ అన్నట్టు ఏదో జీకే చెప్పినట్టు చెప్పేస్తుంది. తల్లి నీకు విషయం చెప్పనా, తన మాటల్లో తను తప్పు చేస్తున్నానన్న విషయం తనకు అర్థమైపోతుంది. నేను అంటాను, ఆవిడ ఎందుకు ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంది, ఎందుకు ఆవిడ ఐదు పెళ్ళిళ్ళు చేసుకుంది, పెళ్ళిళ్ళు క్షమించండి, ఐదుగురితో ఉంది, ఎందుకు తెలుసా, మనసుకున్న ఒక దాహం ఉంటుందండి, దాని పేరు ప్రేమ అంటారు, లవ్. దానికి రకరకాల అర్థాలు ఇచ్చారు, కానీ దానికి స్వచ్ఛమైన పవిత్రమైన అర్థం ఉంది. దేవసుతుడు చెబుతాడు, మనకి దేవుడు చెబుతాడు. ఆ అర్థాన్ని చెడగొట్టింది ఈ ప్రపంచం. ప్రతి ఒక్క మానవాళి గుండెల్లో ఆ ప్రేమ దాహం ఖచ్చితంగా ఉంది. అమ్మాయి ఒకరిని పెళ్లి చేసు, క్షమించండి, ఒకరితో ఉంది, తనతో ఉండి ఆ ప్రేమను పంచుకోవాలనుకుంది. ఆ మొదటి వాళ్ళు ప్రేమ కనబడలేదు, విడిపోయింది. రెండో వాడితో ఉండాలనుకుంది, మరలా ప్రేమ ఎదుక్కుంది. నన్ను నన్నుగా ప్రేమించేవాడు ఉంటాడా అని వాళ్ళలోనే దొరకలా. మూడో వాడిని చూసింది, వాళ్ళలోనే దొరకలేదు. నాలుగు ఐదుగురు అయ్యారు. అందరు పురుషుల్లో తనకు కనబడేది ఏంటో తెలిసి, ఎవడొచ్చినా నా శరీరాన్ని అనుభవించేవాడే, ఎవడొచ్చినా వాడు కోరికలు తీర్చుకునేవాడే, పురుషుడన్నవాడు ఎవడైనా వాడి పెత్తనమే నా మీద అజమాయిషి చూపిస్తున్నాడు, కానీ ఎక్కడా నేను కోరుకునే ప్రేమ నాకు దక్కట్లేదని పిల్లనే మాట మీదే తనకు విరక్త కలిగి ఎతుక్కుంటుంది మనసుల్ని. ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ప్రేమిస్తారని చివరికి ఒంటరిగా ఉండలేక తోడు ఎదుక్కుంటుంది. ఆ తోడు ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ ఉన్నప్పుడు ప్రభు ఎదుక్కుంటూ వచ్చాడు. ప్రేమ దాహంలో ఉన్నవాడు నాకు తెలుసు. నాకు విషయం చెప్పిన తల్లి, నిజమైన ప్రేమ ఏంటో ఎప్పుడైతే ఆయన వ్యక్తీకరించాడో, తాను తనలో అబ్జర్వ్ చేసింది ఏంటో తెలుసా, ఏ పురుషుని చూసినా, ఎవరిని చూసినా, ఎట్టివాడిని చూసినా పురుషుని ఆధిపత్యమే నాకు కనిపించింది, పురుషుని యొక్క కామ కోరికల చూపులే నాకు కనిపించే. ఈ పురుషుణ్ణి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ బావి దగ్గర ఇతని చూపుల్లో పవిత్రత, ఈయన మాటల్లో పవిత్రత, ఈయన ఊహల్లో పవిత్రత, ఈయన మాటలే నా జీవితానికి
పవిత్రత. ఈయనందరిలాంటి వాడు ఎందుకు నా లైఫ్ అంతా ఈయనకి చెప్పేసుకోవాలనుకుని చెప్పేసింది మొత్తం అంతా, తన జీవితం అంతా చెప్పేసింది. ఎక్కడ దాయిలా, ఎందుకంటే ఇలాంటి నిండు పురుషుడిని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రేమదాహంలో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది అమాయకులు తెలియక, నిజమైన ప్రేమ ఆయన దగ్గరే దొరుకుద్దని తెలియక ఈరోజు మన వ్యక్తులను మారుస్తున్నాం. ఒక న్యూస్ జరిగింది 28 నవంబర్ విజయవాడలో. ఆ సిస్టర్ పేరు బ్యోలా, నాకు తెలుసు, చాలా చక్క భక్తిగా ఉంటుంది. అమ్మాయి మేము వెళ్ళినప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అన్నా అనే వాక్యంలో మంచి మంచి డౌట్స్ అడిగితే, ఇది విషయం ఏం జరిగిందో తెలుసా, తనకు 6 నెలల క్రితం పెళ్ళయిందట. న్యూస్ చూసి ఉదయం చూసాను నేను, ఆ వాక్య అయిపోయాను. 6 నెలల క్రితం పెళ్లి జరిగింది. సాక్షి 28 నవంబర్ కృష్ణా జిల్లా చూడనమిరింటికి పోయిన తర్వాత జిల్లా ఎడిషన్. అమ్మాయికి ఏం జరిగిందంటే 6 నెలల క్రితం పెళ్లి జరిగింది. ప్యూర్ చాలా భక్తిగా ఉంటుందండి అమ్మాయి. అత్తింటికి వెళ్ళిన తర్వాత అత్తింటి వారు తనని టార్చర్ పెట్టి వరకట్నం వరకు, చివరికి భర్త కూడా కసితో తనను అనుమానించడం ప్రారంభించాడు. అనుమానాలు తాకలేక తల్లి చాలా 20 ఇయర్స్ సిస్టర్ది ఉండలేక, ఆ బాధను భరించలేక, మన పక్షం నుంచి చదువుతున్న కనుక తప్పు చేసిందేమో అనిపిస్తుంది, కానీ ఆ ఉనికిలోకి వెళ్ళిపోతే తన ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా, ఇదిగో నా ఇంటి వారు నాతో లేరు, నా జీవితం ఇక అయిపోయింది, నా అత్తింటి వారికి నన్ను జీవితంలో ప్రేమించడు, నన్ను కట్టుకున్నవాడు నన్ను నమ్మట్లా, నా లైఫ్ అయిపోయింది ఇక నేను ఎందుకు అని ఆ హృదయం ఒక నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. చాలా చిన్న అమ్మాయి అండి. సమరయ స్త్రీ పరిస్థితి కూడా అలాంటిదే. వచ్చిన వాడు ఒక్కొక్క మాట అంటాడు, వచ్చిన వాడు రకరకాల చూపులు చూస్తాడు, వచ్చిన వాడు రకరకాలుగా టార్చర్ పెడతాడు. ఒక విధముగా ఇట్టి స్త్రీలు సావే లాభం అనుకుంటారు, చనిపోవడమే మేలు అనుకుంటారు. ఆ రోజు తన పర్సనల్ లైఫ్ అంతా ప్రభుకి చెప్పేసింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా, చూడండి ఒక మంచి వచనం ఒకసారి చూడండి, అదే యోహాను సువార్త. యోహాను సువార్త 4వ అధ్యాయం ఆమె ఏం మాట్లాడుతుంది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం. ఈ మాట ఎందుకు చెబుతుంది సడన్గా, అక్కడ కొంచెం సైకాలజీ తెలియాలి. ఆయన అడిగింది ఏంటి, నీకు నీళ్లు కావాలన్నావు, నీకు నీళ్లు కావాలనుకున్నప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నీ యజమాని తీసుకురా అన్నాను, అప్పుడు నువ్వేం చెప్పాలి, లేడని చెప్పాలి, ఏదోళ్ళకి చెప్పాలి. వెంటనే ట్రాక్ ఎక్కడికి వెళ్ళింది, ఆరాధనలోకి పోయింది. ఇదేంటి, కొన్ని విషయాలు అడిగితే మనం చెప్పలేము, దాటేస్తుంది చూడండి, జంపు చేసింది చూడండి ఆ పరిస్థితి నుండి. అదంతా కాదు కానీ అసలు ఆరాధన కొరకు మాట్లాడుకుందాం అండి. తల్లి నువ్వు వెటుపోయినా ఆయన ముందు సమాధానం పడ్డమే తప్ప ఏరొక గతి లేదు. తెలియక అటు దూకుతుంది ఇటు దూకుతుంది అటు దూకుతుంది ఇటు దూకుతుంది. ఓకే ఆరాధన కొరకు మాట్లాడుతున్నాం, ఆరాధన ఎలా చేయాలో తెలుసా, గంట ఆరాధన చేసి గంట ఆరాధన దేవుని సన్నిధిలో గడిపి మిగిలిన జీవితం అంతా వ్యభిచారం చేయడం ఆరాధన అనుకుంటున్నావా, గంట దేవుని సన్నిధిలో కలిపి మరలా నీ ఇంటికి పోయి పనికిరాని వికారమైన యాసాలు వేయడం ఆరాధన అనుకుంటున్నావా? నో. దేవునికి ఎలాంటి ఆరాధన కావాలో తెలుసా, ఆత్మతో, ఆయన చెప్పిన వాక్యానుసారమైన జీవితంతో, ఉన్నది ఉన్నట్టుగా ఆ సత్క్రియ జరిగించేదే బ్రతుకులో నిజమైన ఆరాధన. ఇదమ్మా ఆరాధన అంటే, అది నీకు లేదు అని చెప్పకనే చెప్పడం. ఎంతమంది లేరిట్టి వారు, సంఘాలకు వస్తాం కూర్చుంటాం పాటలు పాడతాం దేవునికి వాయిద్యాలు వాయిస్తాం ప్రసంగాలు చెబుతాం, జరగాల్సిన అపవిత్రత మరలా కొంపలకు పోయి జరిగిస్తాం. ఇదా ఆరాధన, అదా ఆయన కోరుకునేది,
నో. నువ్వు సంఘంలో ఎంత పవిత్రంగా ఉండాలనుకుంటున్నావు, ఇంటికి పోయినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. అది వర్షిప్, అది ఆరాధన. నీ మాటల్లో తేడా ఉండకూడదు, నీ చూపుల్లో తేడా ఉండకూడదు, నీ నడకల్లో ఆయనకు నచ్చని ఏ అడుగు పడకూడదు. ఇదమ్మ నిజమైన ఆరాధన. ఇది నువ్వు చేస్తున్నావా అని అడిగాడు. ఎక్కడ చేస్తుంది ఆవిడేటి, మనమే చేయట్లేదు, ఎవ్వరు చేయట్లా. దేవుడు కోరుకునే నిజమైన ఆరాధన ఘనముగా శబ్దములు చేయడం కాదు, ఘనముగా బ్రతకటం, ఘనముగా జీవించడం, పాపాన్ని అంటించుకోకపోవడం, పాపానికి దూరంగా జరగడం, నా అడుగడుగులో, నా మాట మాటలో, నా చూపుల్లో ఆయనకు ఆరాధన జరుగుతూనే ఉండాలి. ఇక్కడ ఎందుకంటే ఇలా మాట్లాడు, మన అందరిలా మాట్లాడు అంటే వర్షిప్లో ఉన్నాడు అందుకే మాట్లాడు. వీడెందుకండి మనలా అన్ని చూడ్డు, చూడ్డు వాడు ఆరాధనలో ఉన్నాడు. ఈమె ఎందుకండి మనతో కలిసి తిరగదు, తిరగదు, ఆమె ఆరాధనలో ఉంది. ఆరాధన అనగానే ఆదివారం అనుకుంటున్నాం కదూ, లైఫ్ అంతా ఆరాధనే. అదే దేవుడు కోరుకున్నది. తన జీవితం అంతా చెప్పేశాడు, తన జీవితం అంతా తన ఎదుట బయలుపరిచాడు. ఎప్పుడైతే ఆయనే మెస్సయ్యని గ్రహించిందో, మెస్సయ్య ఎలుగులోకి వచ్చేసరికి తను ఎంటనన్న మాట ఏంటో తెలుసా, ఇదిగో నేను మెస్సయ్యని కనుగొంటుని, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి. అప్పటి వరకు ప్రజలతో మాట్లాడడానికి భయపడిన ఈ తల్లి పరుగు పరుగుని వెళ్ళి ఊరందరి ఎదుట సాక్ష్యం చెప్తుంది. నిజానికి సాక్ష్యాలు ఎలా ఉండాలి తెలుసా, నేను మారిపోయానని చెప్పాలి. సాక్ష్యాలు ఏం చెప్తున్నారు ఇప్పుడు, ఒకప్పుడు సాక్ష్యాలు చెప్పో, నేను సిగరెట్ మానేశాను, మందు మానేశాను, అక్రమమైన తిరుగులు మానేశాను, పరిశుద్ధంగా ఇవి సాక్ష్యాలు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నాకు పెళ్ళి అయ్యింది, మా గేదె పాలిస్తుంది, ఇవి సాక్ష్యాలు. ఇప్పుడు ఎందుకు సాక్ష్యాలు, నేను మారాను, నా బలహీనతలు పోయాయి, నేను పాత మనిషిని కాను, నేను నూతన సృష్టి. ఇది సాక్ష్యం. అమ్మాయి చెబుతుంది ఊర్లోకి పోయి, నేను మారిపోయాను, నేను చేసినవన్నీ నా జీవితం ఉన్నది ఉన్నట్టుగా నా కళ్ళకి కట్టొచ్చినట్టు చూపించాడు. నా లైఫ్ చేంజ్. ఇక్కడ నుండి మీ మధ్య ఏ విచారి స్త్రీగా నేను ఉంటున్నాను. నేనెవరినో తెలుసా, నేనెవరినో తెలుసా, వ్యభిచారిని కాదు, యేసయ్య ఆరాధకురాలను. అది సాక్ష్యం, అది జీవితం, అది కసితో బతకటం. బతకగలవా? దమ్ముందా? పాట ఎవడైనా పాడతాడు, కాంగ్ ఎవడైనా పాడతాడు, ప్రసంగం ఎవడైనా చెప్తాడు, కసితో పాపానికి ఎదురు నిలబడి ఛీ నీకు నాకు పడదని అను వర్షిప్ స్టార్ట్ అవుద్దంతే. దేవునికి ఆరాధన స్టార్ట్ అవుద్ది. అలాంటి ఆరాధన కోరుతున్నాడు మా ఆత్మతో దేవుడు. ఇవ్వగలవా? పర్సనల్ లైఫ్, మన ప్రైవేట్ లైఫ్ ఆయనకి చెప్పేయండి, ఆయన దగ్గర ఒప్పేసుకోండి, ఆయనకి పూర్తిగా వివరించండి. మన జీవితాన్ని పూర్తిగా కడిగేస్తాడు ఆయన. అపనమ్మకస్తులకు చెప్తాం, ప్రభువుకి చెప్పం, మనతో వచ్చిన గొడవ అదే. ఊరంతా సాటింపేసుకుంటాం, ప్రభు ముందు ఒప్పుకోం. నిజంగా ప్రభు ముందు మీ ప్రైవేట్ లైఫ్ ఆయన ముందు పెట్టి, ప్రభువా నన్ను యూపులో నుండి లేపవయ్యా, కొట్టుమిట్టాడుతున్నాను, నాకు నిజమైన ప్రేమ కావాలి, నన్ను హత్తుకో, ఆ దాహాన్ని తీర్చు అని అడుగు, ఖచ్చితంగా నీకు చేయించి లేపుతాడు ఆయన. అందుకే ఆత్మ దాహం ఉన్న భక్తుడు ఏమని అరిచాడు ఒకసారి చూడండి. కీర్తన 42వ కీర్తన, 42వ కీర్తన మొదటి వచనం నుండి, 42వ కీర్తన మొదటి వచనం నుండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. మన ఆశ, మన ఇంట్రెస్ట్, మనకు నచ్చే పరిస్థితులన్నీ కేవలం దేవుని మీద ఉండాలి. దేవుణ్ణి ఇష్టపడి దేవుని కొరకు పిచ్చెక్కిపోయేవారు కావాలి దేవునికి. దేవుడికి పిచ్చి, వీడికి ఏంటి రావరు, నీకు ఏంటరా, నీకు ఏమంటే ఇష్టం అంటే దేవుడు అంటే పిచ్చి అని చెప్తే ఆడికి పిచ్చెక్కిపోవాలి మన సాక్ష్యమే. అలా చెప్పాలి మనం, కావాలని చెప్పకూడదు సుమా. నేను ఉన్నది ఉన్నట్టుగా హృదయం నుండి మాట్లాడాలని. ఆ దేవుని పిచ్చున్నోళ్ళు కావాలి దేవుడికి. దేవుని పిచ్చున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే దేవునికి పిచ్చి.
ఆయన ఎంత ఇంట్రెస్టో తెలుసా? ఆయన గురించి ఎవరన్నా మాట్లాడుకున్నారు అనుకున్నాను. పరలోకంలో ఉన్న మీటింగ్స్ అన్నీ వెంటనే స్టాప్ అయిపోతాయి. వెయిట్ 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 సైలెంట్ అని చెప్పి ఆయన ఏం చేస్తారు, సెవియొగ్గి ఆలకిస్తాడంట. ఎంత ఇంట్రెస్టా తండ్రి నీ కొరకు నేను మాట్లాడుకుని, ఎంత ఇంట్రెస్టా నీకు, యా మై సన్ ఐ లవ్ యూ అంటాడు ఆయన. ఆయన గురించి మాట్లాడేవారు కావాలి, ఆయన గురించి పిచ్చిగా ఆలోచించేవారు కావాలి. నువ్వు నడుస్తుంటే ఆయనకి ఎంత ఇంట్రెస్టో తెలుసా? ఎస్ కట్ వెనక వస్తుంది అంటే దేవదత్తులు తిరుగుతూ ఉంటాయి. ప్రభువా ఎదరేదో అందులో ఉంది, డోంట్ వారీ, వాడు ఎవడు కొట్టి మై సన్ నేను చూసుకుంటా. ఎంత కాపాడతాడో తెలుసా? ఆయన కూర్చి ఆలోచించే వాళ్ళని భద్రత 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 భద్రత. వాళ్ళు ఎవరంటే నిజమైన ఆరాధనలో ఉన్నవారు. తల్లి మేము ఆరాధిస్తున్నాం, నువ్వు ఆరాధిస్తున్నావా అని అడిగాడు ఆ రోజు ఆయన. మేము ఆరాధిస్తున్నాం, నువ్వు ఆరాధిస్తున్నావా అని అడిగాడు. కంటిన్యూ కంటిన్యూ తమ్ముడు ఆ మాట. నా ప్రాణము దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవము గల దేవుని కొరకు దేవుణ్ణి ఎలా నమ్మాలో తెలుసా? ఆయన జీవించున్న దేవుడు. నీకు ఆ స్పృహ ఉంటే నీవి నాశనం అయిపోయే ఆత్మలతో స్నేహం చేయవు, ఈ నశించిపోతున్న మానవ దేహాలతో స్నేహం చేయవు. నీ డైరెక్ట్ నీ స్నేహం ఎవరితో తెలుసా? దేవుడు. అంటే దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ దేమయ్యే వేరు మీకు అనిపిస్తేనే అర్థమవుద్ది. దేవునితో స్నేహం చేయడం, దేవునితో స్నేహం చేస్తే నీ టాక్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయి తెలుసా? పరలోకంలో. మీకు బలమైన మాట చెప్తాను, ప్రార్థన అనేది ఎంత గొప్పదంటే మనం పరలోకం వెళ్తామో లేదో తెలియదు కానీ మనకన్నా ముందు బతుకుండగానే మన ప్రార్థన పరలోకం వెళ్ళిపోద్ది. అది ప్రార్థన. జీవం గల దేవుణ్ణి నమ్మితే మోకాలేసి నీకన్నా ముందే నీ మాటను పరలోకం పంపించే అవకాశం ఇచ్చాడు దేవుడు మనకు. రిక్వెస్ట్ పెట్టు, మై లార్డ్ ఐఎమ్ సిన్నర్, ప్లీజ్ గివ్ మీ గ్రేస్, నీ కృప నాకు కావాలి ప్రభువా అని కరుణించు, నన్ను తాకు అని అడుగని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నేను పనికి రాను అని ఎప్పుడు అనుకోకండి. ఆయనకి ఎంత పిచ్చో తెలుసు మనం అంటే, వర్ణన బంగారు రోడ్లు ఉంటాయట పరలోకంలో, వర్ణన బంగారు వాతావరణం ఉంటుందట, స్ఫటిక సముద్రం ఉంటుందట, రకరకాల వర్ణన. ఆ కాంతులు విరజుమ్ముతున్న లోకంలో ఆ బంగారు రోడ్ల మధ్య ఆయన ఉండాలనుకోడు. నశించిపోతున్న ఈ మట్టి లోకంలో మన మధ్యే ఉండాలనుకుంటున్నా, అంత పిచ్చి మనం అంటే ఆయనకి ఉండగలవా? ఆయన ఆయనగా చూడగలుగుతున్నావా? మరలా శిష్యుల్లాగే ఈయన ఎవరో అంటాం, ఆయన ఎవరో తెలియకుండా ఆయనకు ఆరాధన చేస్తాం, ఆయన ఎవరో తెలియకుండా ఆయన గణపరుస్తాం, ఆయన ఎవరో తెలియకుండా ఆయన శిష్యులు అని చెప్పుకుంటాం. కానీ ప్రశ్న, ఈయనెవరో అన్న ప్రశ్నతో మనం చచ్చిపోయారు అనుకోండి, మనం చచ్చిపోయాం అనుకోండి, ఈయనెవరో అన్న ప్రశ్నతో మనం చనిపోతే వీడెవడో అని ఆయన అడుగుతాడు. ఆ రోజు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఆ ప్రశ్న పూడ్చుకోకుండా చచ్చిపోకుండా కంటిన్యూ ఆ మాట. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదును, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. బాగా వినండి, దేవుని సన్నిధి అన్న పాత నిబంధన మాటకు క్రొత్త నిబంధన రూపం ఏంటో తెలుసా? ప్రభు యేసుక్రీస్తు, దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు వచ్చేదను. సన్నిధి దగ్గరికి మనమే వెళ్ళలేకపోతున్నామని సన్నిధే మనల్ని ఎదుక్కుంటూ వచ్చేసింది. అదే క్రిస్మస్. మనమే వెళ్ళలేకపోతున్నామని సన్నిధిలోకి ప్రవేశించాలి అంటే కట్టుదిట్టమైన కట్టడల మధ్య నిష్ఠ గరిష్ట కలిగిన వాడు ప్రధాన యాజకుడు ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వెళితే అది వాడు పవిత్రంగా ఉంటే బతికి బట్టగట్టి బయటకు వస్తాడు, రాక లేకపోతే ఆ రోజే ఈడుకోలు సభక కృతజ్ఞత కూడుకు కాదు. ఇంకా దాన్ని ఏ కూడుకు అంటారు? జ్ఞాపకార్థ కూడు కట్టేయాలి. ఇంకా రోజు ఆ రోజు అంత దారుణమైన పరిస్థితి సన్నిధికి పోవాలి అంటే. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధి పాపులవైన వారు మన మధ్యకు ఎదుక్కుంటూ వచ్చేసిందండి. వాట్ ఎ లవ్! ఇది నిజమైన ప్రేమ.
ఈ ప్రేమను నువ్వు గుర్తించగలిగితే నీ జీవితంలో నీ దాహమంతా తీరిపోతుంది. నువ్వు తృప్తిగా ఉండగలవు, నీ జీవితంలో నిండుదనం ఉంటుంది. ఎట్లా నేను చెప్పనా, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పటికీ ఎలక్ట్రికల్ రంగంలో, ఇప్పటికీ ఈ మొబైల్స్లో కానీ ఈ ఎలక్ట్రికల్ వస్తువులో కానీ యాపిల్ని కొట్టేది రాలా. యాపిల్ అనగానే రాయల్ అంబాసిడర్ అన్నట్టు ఉంటుంది మనకి. యాపిల్ వస్తువు మన దగ్గర ఉంటే మనం ఏదో అంబాసిడర్లు అంటే మన మధ్యవర్తులే వ్యవహరిస్తాం. యాపిల్ అనేది రిచెస్ట్ లుక్కి సిహనం. యాపిల్ అనేది యాపిల్, అదంటే అది ఉంటేనే ఆ వస్తువు వాడుతున్నవాడు ఉంటేనే పెద్ద పేరు. కానీ దాన్ని కనిపెట్టిన ఆయన స్టీవ్ జాబ్స్, ఆయన ఎలా చచ్చిపోయాడు తెలుసా? బాగా వినండి, జీవితం ఎంత అమూల్యమైనదో మీరు తెలియాలి మీకు. దాన్ని కనిపెట్టిన ఆయన ఒకరోజు ఆయన బ్రతుకున్నప్పుడు చిన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు తన ఊహల్లో కసేంటో తెలుసా, సమాజం నన్ను గుర్తించట్లా, నేను గుర్తించేలా బ్రతకాలనుకున్నాడు. సమాజం నన్ను గుర్తించేలా బ్రతకాలి, నా దగ్గర లేని డబ్బు సంపాదించుకోవాలి, నేను పేరు ప్రఖ్యాతులతో నేను అనగానే ఒక సెపరేట్ ఇమేజ్ ఉండాలనుకున్నాడు. అనుకున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువే తెచ్చాడు. ఇప్పటికే యాపిల్ని కొట్టేది పొట్టలేదు. ఇప్పటికే ఎంత టెక్నాలజీలో ఇప్పటికే యాపిల్ని దాటి ముందుకు వచ్చేది ఏది లేదు. ఏ వస్తువు అంత సంపాదించిన ఆయన ఒక భయంకరమైన వ్యాధితో మంచం మీద ఉండి కొన్ని దినములు ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఉపయోగించిన మాట మీరు స్టడీ చేయండి, వికీపీడియాని అడగండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్ మీద ఆయన పడుకుని ఆయన అన్న మాట ఏంటో తెలుసా, దేవుడు నాకిచ్చిన జీవితంలో నేను చేయాల్సినవి చేయలేకపోయానన్నాడు. దేవుడు అన్న పదం ఖచ్చితంగా ఆయన ఉపయోగించాడు. దేవుడు నాకు ఇచ్చిన జీవితంలో నేను చేయాల్సిన మంచి పనులు చేయలేకపోయాను. అన్నీ ఉన్నాయనుకున్నాడు, నాకు ఆస్తి ఉంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, నా దగ్గర లేదనుకున్నది అన్ని సంపాదించాను అనుకున్నాడు. చనిపోయే ముందు దాహంతో చచ్చిపోయాడు. తన దగ్గర డబ్బున్నా దాహం తీరలేదు, తన దగ్గర పేరున్నా దాహం తీరలేదు, తన దగ్గర ఇలాంటి బ్రాండెడ్ వందలు, ఆయనే బ్రాండ్ అయితే ఇలాంటివన్నీ ఆయన దగ్గర ఉన్నా ఆయన దాహం తీరలేదు. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ చెప్తాను చూడండి, డబ్బు లేదు, ఉండడానికి సరైన గూడు లేదు, తనకు పేరు ప్రఖ్యాతులు లేవు, కనీసం తిన్నారా లేదని అడిగేవారు ఎవ్వరు లేరు, అన్నీ వదిలి ఈ దేశానికి వచ్చేసింది, వృద్ధాప్యంలో కూడా సేవ చేసి తనకు 2 చీరలు చిన్న పెట్టి అంతకు మించిన ఆస్తి ఏమీ లేదు, తనకు మాత్రం నిండుదనంతో చనిపోయి ప్రభువు చేర్చుకుంది. ఆమె పేరు మదర్ తెరీసా. మదర్ తెరీసా తృప్తిగా చచ్చిపోయింది. లోకాన్ని జయించిన స్టీవ్ జాబ్స్ దాహంతో చచ్చిపోయాడు, అసంతృప్తి. ప్రభు మనకుంటే మన జీవితంలో నిండుదనం ఉంటుంది, మనకేం అవసరంలా, చనిపోయే ముందు నిండుగా చచ్చిపోతాం. మదర్ తెరీసాకి తల్లికి ఏమున్నాయండి? ఏమీ లేవు. నోబుల్ ఇచ్చినా అమ్మేసి పేదలకు ఇచ్చేసింది. తనకి ఎన్ని బహుమానాలు ఇచ్చినా కనీసం బిల్డింగ్ కూడా, ఇప్పటికీ మదర్ తెరీసా రూమ్ చూడండి, ఒక ఇనప మంచం ఉంటుంది, హాస్పిటల్లో ఉంటుంది చూసానా అలాంటి మంచం, ఒక పెట్టి, 2 తెల్ల చీరలు, ఒక పుస్తకం, బైబిల్, ఇదే తన ఆస్తి. ఏమీ లేకపోయినా నిండుదనంతో ప్రభు సన్నిధికి పోయింది. అన్నీ ఉన్నవారు ఆకల దప్పులతో చచ్చినట్టు చచ్చిపోతున్నారు. సమరయ స్త్రీకి ఆ దాహమే తీర్చాడు ప్రభు, ఆ నిండుదనమే ఇచ్చాడు ప్రభు. ఆత్మదాహంతో కొట్టిమిట్టాడుతున్న వారందరి దగ్గరకు వచ్చి అన్నాడు ఆయన, ఇదిగో సమస్త ప్రజలారా నా దగ్గరికి రండి, నేను జీవ జలములు మీకు. యాభై ఐదో అధ్యాయం, త్వర త్వరగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. దప్పుగొనువారులారా నీళ్ళ యొద్దకు రండి. ఆ పిలుపు ఇంకా ఉంది. ఈ దాహంతో, ఈ ప్రేమ దొరకని ఈ ప్రపంచపు దాహంతో బతుకుతున్న మనందరినీ
ప్రేమించి మనకు జీవజాలి ఇచ్చే ప్రభు ఇంకా సిద్ధము. ఒకవేళ సంసార జీవితాల్లో ఉంటే నువ్వు భక్తిగా ఉండు, నీ పక్షానికి దేవుడు వచ్చి నిలబడతాడు. అట్లా నువ్వు చెప్పనా? కుటుంబాల్లో చాలామందికి తెలియక కొందరు వ్యక్తులను ఒంటరి చేసేస్తారు. ఆ చెల్లి పొరపాటున దుడుకు ఆవేశంతో చనిపోయింది, కానీ ఆ అమ్మాయి బతుకుంటే సీన్ ఎలా ఉంటుంది చెప్పనా? అన్నాని బాగా ఎక్కువ ప్రేమించేవాడు ఎల్కానా, మరొక భార్యని అంత ప్రేమించలేదు. మీరు అక్కడ నెగిటివ్ యాంగిల్లో చూడకండి మరొక అమ్మాయిని, కానీ విషయం చూడండి, ఏ కాపురంలో అయినా ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో, ఎవరైతే తక్కువ చూస్తున్నారో వాళ్ళ పక్షానికి దేవుడు వెళ్ళిపోతాడు. సారమ్మను చూడండి, కోరుండి తెచ్చుకుని నెత్తిమీద పెట్టుకుంది, లేనిపోయిన ఆలోచనలను ఇచ్చింది. ఆ అమ్మాయి ఆఖరి గర్భవతి అయిన తర్వాత ఇంట్లోంచి అన్యాయంగా బయటికి గెంటేసింది. అబ్రహాం వదిలేశాడు, సారమ్మ వదిలేసింది, దాసులు వదిలేశారు, అందరూ వదిలేశారు, కానీ దేవుడు మాత్రం అరణ్యానికి వచ్చి తన చేయబట్టుకున్నాడు. సంసారంలో నీకు ఎవ్వరు లేరని ఎప్పుడు దుడుకు స్వభావంతో ఏ నిర్ణయాలు తీసుకోకో, నీ పక్కకు దేవుడు వచ్చేస్తాడు. తనకు ఎవరు లేరనుకుంటాం మనం, తన అన్యాయం అయిపోతుంది అనుకుంటాం. అది మనం గ్రహిస్తే 498 కేసెస్ే ఉంటాం. ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకోవడాలు, ఈ బనాయింపులు ఏమీ ఉండవు. అన్యాయం జరుగుతున్న వాడిని పక్షంలో ఉంటాను, దిక్కు లేని వారికి నేను దిక్కుగా ఉంటానన్నాడు ఆయన. మీరు ఎక్కడ ఏ కాపురాన్ని గమనించండి, ఆయన ఎందువల్ల అయిపోతుంటాడు. నీకు నమ్మకం ఉంటే నువ్వు యథార్థంగా ఉండు, వారు అననే వాళ్ళని తిట్టనే ఆలస్యం అవునే. ఆ ఆలస్యం వెనక నువ్వెక్కడైతే ఓడిపోయావో అక్కడే లేపి నేను ఘనముగా నిలబెడతాడు. నాకు ఆవిడంటే బాగా ఇష్టం, లవ్ మ్యారేజ్ చేసుకున్నానని మొదటి భార్యని నిర్లక్ష్యం చేసేసి కనీసం తనతో మాట్లాడని కూడా సిరాకు పడిపోయేవాడు యాకోబు. లేయని ఏం చేశాడు తల్లి? లేయా, మీ ఆయన నేను ప్రేమించడు, మీ సిస్టర్ నేను ప్రేమించదు, మీ నాన్న నేను పట్టించుకోడు, కానీ నేను నిన్ను ప్రేమిస్తాను. పిల్లలు ఒకళ్ళిద్దరు కాదు, పుట్టేడు మీకు లేని కనుక ప్రేమించిన దానికి పిల్లలేదు, జలలేదు. దేవుడికి తెలుసు ఎవరికి ఎన్ని మొట్టిగా లేయాలో. ఓడిపోతున్నది లేయని ఎక్కడైతే తక్కువ చేసి చూశారో, బాగా అబ్జర్వ్ చేయండి, లేయని ఎక్కడైతే తక్కువ చేసి చూశారో దేవుడు అక్కడే గొప్పగా లేయని నిలబెట్టాడు. అప్పుడు ఒకరోజు వచ్చాడు కదా అక్క సిడప్ నోర్మి అన్నది, పాత నిబంధన కనుక. కొత్త నిబంధనలు అంటే, మై డియర్ సిస్టర్ ప్లీజ్ అండర్స్టాండ్, నువ్వు వెళ్ళి ప్రభువుని అడిగి తెల్లని చెప్పాలి. మనం ఎక్కడైతే ఓడిపోతామో అక్కడే దేవుడు మనల్ని గెలిపిస్తాడు. నీ జీవితాన్ని పట్టుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. ఒక మంచి సందర్భం చెప్తా, చెప్పనా? ముగించానా? చెప్పండి అన్న వాళ్ళు చేయొద్దు. వెరీ గుడ్, పర్మిషన్ వచ్చేసినట్టే. ఒకసారి యేసుక్రీస్తు వారు ఒక అరణ్య ప్రదేశానికి రెస్ట్కి వెళ్ళాడు. ఆయన రెస్ట్లోకి వెళుతున్నప్పుడు అప్పటికే శిష్యుల్ని ఇద్దరిద్దరుగా గ్రామాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించడం నేర్పిస్తున్నాడు. ట్రైనింగ్లో పెట్టాడు వాళ్ళు సువార్త చేశారు రెస్ట్ లేకుండా. ఎందుకంటే కళ్ళతో చూస్తారు కదా, మా ప్రభు ఎక్కడ రెస్ట్ తీసుకుండా సువార్త చేస్తున్నాడు. కనీసం ఆయనకి రెస్టే లేదు. ఇప్పుడు రెస్ట్ ఎక్కువ, సువార్త తక్కువ. ఇప్పుడు సేవ మంచి రూములు దిగిపోతే రారు, ఫుడ్ మెనూ ముందే వారం రోజుల ముందే మన ఇంటికి వచ్చేస్తుంది. ఇన్ని జరిగితే కానీ సువార్త జరగదు. మళ్ళీ అక్కడ ఫిగర్ అన్నీ ఈ ఫిగర్ అంతా సెట్ అవుతే అప్పుడు సువార్త ఫ్లైట్ ఇటు ఫ్లైట్ టికెట్స్తో నడిసెళ్ళి చేసినా వాళ్ళకి రెస్ట్ లేకుండా చేశారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా సుఖం కావాలి ఇప్పుడు సేవకులకి, సిగ్గనిపించాలి ఈ బైబిల్ చదువుతున్నప్పుడు. వాళ్ళకి రెస్ట్ లేకుండా ప్రభుని చూశారు. ప్రభు రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు, పగలంతా బోధ చేస్తాడు. ప్రభు కనీసం భోజనం కూడా టైం చేయడు, భోంచేవేయంటే ముందు దేవునికి భోజనం పెట్టేప్పుడు తింటానులే అంటాడు. ఈయన మనం కూడా ఆ అడుగుల్లో నడుద్దామని రెస్ట్ లేకుండా సేవ చేసి వచ్చేసారు. ఆ టైంలో ప్రభు, మీరు ట్రైనింగ్లో ఉన్నారు కనుక ప్రభు అంటాడు, మీకు ఇప్పుడు రెస్ట్ అవసరం, రండి అరణ్యానికి పోయి ఆ బంజర భూమిలో రెస్ట్లోకి వెళ్దామని తీసుకెళ్తుంటాడు. అలా ఎలుతూ ఉన్నప్పుడు, బాగా వినండి, అలా ఎలుతూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన కలిసి వెళుతున్నప్పుడు
ఆయన అటువైపుగా వెళుతున్నాడని జనులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఎలా ఉంటుందో ఒక మంచి సందర్భం అక్కడ ఉంది. ఒకసారి రండి లూకా మార్కు సువార్త, ఒకసారి చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం నుండి త్వర త్వరగా. అంతటా అపోస్తలులు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము చేపు అలసట తీర్చుకుండని ప్రభువు చెప్పును. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం. మినిస్ట్రీ అంటే అలా ఉండాలి. తిండనుకో టైం ఉండకూడదు, పరుగు పరుగెట్టలేదు మినిస్ట్రీ కూడా. అలాంటి మంచి మినిస్ట్రీని మనం చేస్తే నిలిచిపోద్దండి నాణ్యత కలిగిన మినిస్ట్రీ. మనం చచ్చిపోయినా కానీ ఇప్పుడు మినిస్ట్రీ ఎలా ఉంది, భోజనాలు చేయడానికి టైం ఎక్కువ, పడుకోవడానికి టైం ఎక్కువ, ప్రసంగికుల్ని అన్న అందరు కదలండి కొందరు. మీరు ఎట్టి వారిని గౌరవించాలి చెప్తున్న బాగా వినండి. బైబిల్ పట్టుకొని ఎక్కువ వస్త్రాలు లేకుండా ఎప్పుడు ఒకే వస్త్రాల్లో కనబడుతూ వాళ్ళకు ఉండడానికి కూడా సరైన గూడు ఉండదు. కానీ వారు ఇంటింటికి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసి ఏ స్వార్థం ఆశించకుండా వృద్ధాప్యంలో ఉండి మంచి సాక్ష్యంతో తిరుగుతుంటారే వారిని మనం చాలా గౌరవించాలి. మన మధ్య తిరిగే వారిని మనం గౌరవించం అనేసుకొచ్చి అక్కడ ఆపి ఇలా దిగుసూడ అనేసి వచ్చాడు అనుకోండి, అయ్యగారు సెల్ఫీ అంటాం. మనకి ఏం గౌరవించడం తెలుసు, లగ్జరీ సర్వెంట్స్ని కాదు పేద సేవకులు పాస్టర్స్ వాళ్ళని చాలా గౌరవించాలి. వాళ్ళు అన్ని వదిలేసుకుని వచ్చేసారు, అన్ని కాదనుకుని తమ కొరకు కాకుండా ప్రభు కొరకు పూరు గుడుసులు ఉండి సేవ చేస్తారు. వాళ్ళు తినడానికి కూడా తిండి ఉండదు. అట్టి వారిని ఆదరించండి. మీ ఫలము పరలోకమందు 100 రెట్లు. దొంగలకు ఇవ్వకండి సొమ్ము, అలాంటి పేదలకు ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు తిన్నా మేలే, సేవ చేసినా మేలే మనకి. వాళ్ళకి ఇవ్వండి మీకు కష్టం ఏమైనా ఉంటే. వాళ్ళని ఆదరించండి. చాలామంది ఉన్నారు ఆదరణ లేక. వెళ్ళి చూడండి, తినడానికి కూడా సమయం లేదు. వచ్చినప్పుడు ప్రభు అన్నాడు రెస్ట్ తీసుకోండి, మీరు అప్పుడు ఎంత స్పీడ్ వద్దన్నాడు. ఆయన రెస్ట్లోకి తీసుకెళ్తే జనులు వస్తూ పోతూ ఉండగా, ఈ వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆయనను గమనించి ఆ శిష్యుల్ని చూడటమే కాదు ఈయన్ని కూడా చూసి వచ్చేశారు. వచ్చిన తర్వాత జనులందరూ వేల వేల మంది వచ్చేసారు. ఎంతమంది వచ్చారయ్యా అంటే, ఎంతమంది పురుషుల సంఖ్య 5000 మంది. ఇక స్త్రీలు పిల్లలు వృద్ధులు వీళ్ళన్నిటిని లెక్కలేశారు పండితులు, క్రైస్తవ పండితులు. లెక్కలేస్తే ఎంత వస్తుందో తెలుసా ఫిగరు? 20,000 మంది. ఓ నాయను, ఇటు ఆ రోజుల్లోనే 20,000 మంది, పైగా మీటింగ్ ఎక్కడ? అరణ్యం మన టౌన్లో ఎట్టినారు, అరణ్యంలో మీటింగ్కి 20,000 మంది పిల్లలతో సహా వచ్చేసారు. కూర్చున్నారండి అందరూ, వింటున్నారు ఏం చెప్తారండి. చూసారా, నిజంగా మన నుండి జీవజలపు బొగ్గలు బయలుదేరుతున్నాయి అనుకోండి, దాహం ఉన్న వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు కావాలి కావాలి అని. మన దగ్గర జీవజల కన్నా సేద జలాలు ఎక్కువ, అందుకే తాగినట్టునే చచ్చిపోతున్నారు ఈ మధ్య కొంతమంది. జీవజలాలు ఇవ్వడం మొదలు పెట్టండి, జనులు దాహంతో వస్తారు. ఇస్తాం మనం. అలా కూర్చోబెట్టాడు. యేసుక్రీస్తు అక్కడ మాట ఉంటుంది, వారి మీద కనికర పడి అన్న గ్రీకు పదం మూలార్థం ఏంటో తెలుసా? వారి బాధను పంచుకొని, అది అర్థం అక్కడ. వారి మీద కనికరపడి అంటే తన మూలపు బరువు ఏంటో తెలుసా? కనికరపడం అన్న పదానికి విస్తృతమైన అర్థం నీ బాధ నా బాధే అని. అప్పుడు ఆయన అంటాడు మీ దగ్గర ఏమున్నాయి? వాళ్ళకి భోజనం పెట్టండి అంటే శిష్యులకి ఆ మాట విన్నంటనే ఎరుసుకు వచ్చేసిండాలి ఆ రోజు. వాళ్ళకి భోజనం పెట్టండి అని 20,000 మందికి ప్రభువా ఏం మాట్లాడుతున్నా ప్రభు? ఇప్పుడు గ్రామాల నుండి పట్టణాలకు, ఈ వాతావరణం నుండి పట్టణ వాతావరణానికి పోయినా
ఉన్న పాటన ఉన్నట్టుకి 20,000 మందికి ఎక్కడ దొరుకుద్ది ఫుడ్ కనీసం మన దగ్గర అంత మన రిచెస్ట్ ఫిగర్స్ కూడా కాదు అన్ని దానారము అంత డబ్బు కూడా మన దగ్గర లేదు ఒకవేళ ఉన్నా ఇప్పటికిప్పటికి 20,000 మందికి వడ్డించేవాడు లేడు ఇప్పుడు వంటస్ట ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టాలని ఇప్పుడు వండడం ప్రారంభిస్తే రేపు మధ్యాహ్నం గడతాం ఎక్కడి నుంచి తెమ్మంటా ప్రభువా ఆ మాట చూడండి వాళ్ళకి ఆశ్చర్యపోయి ఉంటారు మీరే భోజనం మీరే పెట్టండి అన్నాడు ఆయన మీరే పెట్టంటే ఏం పెట్టరు మీరే పెట్టండి అన్న మాట ఒక విషయం మర్చిపోకండి వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు ట్రైనింగ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు ఇప్పటివరకు దయ్యాలు నిలగొట్టారు కదా ఇప్పటివరకు రోగాలు నయం చేశారు కదా మై డియర్ ఫాలోవర్స్ మీరు రొట్టెలు కూడా పెట్టగలరు అది వాళ్ళకి అర్థం అవుతుంది మీరు అది కూడా చేయాలి అది ట్రైనింగ్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం పెట్టమంట ప్రభువా ఏం పెట్టమంట అని అడిగాడు వెంటనే ఒక పావుగంట సార్ పావుగంటలో అయిపోతుంది ఒక పావుగంటలో కంటిన్యూ చేయండి అరే ఫ్రెండ్స్ కంటిన్యూ చేయండి అందుకైనా మీరు ఆయనకు భోజనం పెట్టడనగా వారు మేము వెళ్ళి నున్నూరు దేనారములు రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీ అద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అనగానే మొత్తం సెకింగ్ జరిగింది సెకింగ్ జరిగిన తర్వాత ఎవరి దగ్గర రొట్టెలు ఉన్నాయి చిన్న పిల్లవాడి దగ్గర రొట్టెలు ఇంకెవరి దగ్గర రొట్టెలు లేవు ఆ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు బాగా వినండి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఎట్టాడు 20,000 మందికి మర్చిపోకండి 5,000 మంది పురుషులు 20,000 మంది ఆ 20,000 మంది పెట్టక ఇంకా 12 గంపలు మిగిలిపోతాయి చాలామంది గుడ్డు కోసం అడిగేస్తారు ఆ రొట్టెల్లోంచి మిగిలిన రొట్టెలు ఎలా వచ్చేస్తాయి అని అలాంటి వాటికి మీరు ఎలా చెప్పండి ఏమన్నా తెలుసా మనం పంట వేసినప్పుడు గింజలు ఎకరానికి ఇప్పుడు ఎన్ని గింజలు వస్తున్నాయి ఎకరానికి 50-60 బస్తాలు వస్తాయి ఎకరానికి 50-60 బస్తాలు రావాలంటే నువ్వు 50 బస్తాలు చల్లుతావా నో ఎకరానికి 60 బస్తాలు చల్లుతావు 60 బస్తాలో 60 బస్తాలు ఉన్నాయి ఎట్లొచ్చాయి 60 బస్తాలో 60 బస్తాలు వచ్చాయంటే 5 రొట్టెల్లో 7,000 మంది 20,000 మంది కూడా వస్తాయి తెస్తాడు ఆయన ఈ గింజలు నీ కళ్ళ ముందే ఇస్తున్నాడు ఆ రొట్టెలు నీ కళ్ళ ముందే ఆ రోజు తీశాడు ఆయన ఇప్పుడు బాగా వినండి మంచి ఆధ్యాత్మిక సమాధానంతో ముగించేసుకుందాం ఆ రొట్టెలు ఆ అబ్బాయి చేతిలో ఉన్నాయనుకోండి ఆ రొట్టెలకు వాల్యూ లేదు ఆ రొట్టెలు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాయనుకోండి వాల్యూ లేదు ఆ రొట్టెలు తన మాత్రమే తిన్నాడు అనుకోండి వాల్యూ లేదు ఆ రొట్టెలను అంటాడు నా దగ్గరకు తెచ్చి నా చేతుల్లో పెట్టండి ఇప్పుడు వాటి చరిత్ర మారిపోయింది వాటి చరిత్ర మారిపోయింది ఆ రొట్టెలు అక్కడే ఆ సభలో అలానే ఉంటే వాటి చరిత్ర వేరు ఆ రొట్టెలు ఆయన చేతుల్లోకి వస్తే ఆ చరిత్ర వేరు సభలో మీరు ఎలా ఉండిపోతే మీ చరిత్ర వేరు మీరు ఆయన చేతుల్లోకి వస్తే మీ చరిత్ర వేరు ఆయన రొట్టెల కొరకు చచ్చిపోలేదు ఆయన రొట్టెల కొరకు సిలువ వేయబడలేదు ఆయన రొట్టెల కొరకు కొరడా దెబ్బలు తినలేదు మరి నీ నా మన కోసం చచ్చిపోయాడు ఆయన రొట్టెకే హిస్టరీ మారిపోతే మరి మనం ఆయన చేతుల్లోకి వెళ్తే మన హిస్టరీ మారిపోతే మన చరిత్ర మారిపోద్ది అవి మేము ఒంటిగానే సభలోనే ఉంటామని ఆ పిల్లవాడి చేతుల్లోనే ఉన్నాయనుకోండి లేదు అయిపోయింది ఆ రోజుతో ఒకవేళ ప్రభు చేతులకు వస్తే ఎప్పటికీ అవి బతికే ఉన్నాయి చదువుతున్నాం నేను కోరుకునేది 3 రోజుల సభల్లో ఒకే ఒక్కటే మీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టేసండి అంతే ప్రభువుకు మీరు అప్పగించండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అర్థం చేసుకోండి ఆయన జీవితాన్ని అబ్జర్వ్ చేయండి ఆయన జీవితాన్ని మీరు నోటీస్ చేయాలి మెస్సీయ జీవితాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే మీ జీవితం అమోహం ఒక నిర్ణయం తీసుకోండి ప్రభువా ఇక్కడ ఉన్న జీవితంలో ఏదో జరిగింది ప్రభువా తెలిసి తెలియక ఈరోజు నుండి నేను నీ దానను నీ వాడను ఇక ఎందు నా ఎందు జీవించేవాడు క్రీస్తే కానీ నేను కాదు ఒక్కసారి అనుభవించుడు మీ లైఫ్ వెరీ బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంటుంది
ఇలాంటి వాస్తవాలు, ఇలాంటి మాటలు మీకు కావాలంటే సహోదరులు మీ పట్టణంలో ఉన్నారు, సెంటర్స్ వారిని నడిపిస్తున్నారు, వాళ్ళతో సహవాసం చేయండి. మీ సంఘాలు మానద్దు, మీరు నేర్చుకోండి, బ్రతకండి, చక్కగా మీరు అనేక మందికి సాక్షార్థముగా జీవించండి. మీ లైఫ్ ఆయన చేతుల్లో పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, బలమైన మాటలు మాకు అందించారు తండ్రి. ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యో మాకు తెలియదు కానీ తండ్రి, మాట్లాడుకోవాల్సిన సంగతులు ఎంకనూ అనేకమున్నా. ప్రతికూల పరిస్థితుల్లో మీ చిత్తానుసారంగా కొన్ని సంగతులు మీరు మాకు అందించారని మేము నమ్ముచున్నాం తండ్రి. అయినను మమ్మల్ని రేపి ఈ మాటలు మీరు వినిపించినందుకు వందనాలు తండ్రి. తండ్రి, సభను నడిపించిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాల్లో మీ కృపను అనుగ్రహించండి, వారి కుటుంబాలను కాపాడండి, వచ్చిన వారందరి జీవితాల్లో మీ తోడును మీ కృపను అనుగ్రహించండి, వారి జీవితాలను నిజముగా మీరు మార్చండి తండ్రి, ఒప్పుకునే స్వభావాన్ని వారికి అనుగ్రహించండి. మరలా మీ చిత్తమైతే మేమంతా కలిసి మరొక్కసారి మీ గురించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మందరికి అనుగ్రహిస్తారని కోరుతూ, అందరి జీవితాల్లో మీ కృపను మీ కాపుదలను సదాకాలం మాతో మీ దేవస్థుడు అనగా మీ కుమారుడిని తండ్రి మాతోనే నిలబెడతారని ఆశిస్తూ, ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెల్ఫ్ ఇంతవరకు మరి అద్భుతమైనటువంటి దేవుని మాటలు మనం వినడానికి దేవుడు కృప అనుగ్రహించారు. విలువైన మాటలు మరి అందించిన జేమ్స్ గారికి ప్రత్యేకంగా 3 రోజులు వాక్యాన్ని అందించినందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు. ఇలాంటి అద్భుతమైన మరి వాస్తవాలు మీ జీవితాల్ని దేవుని వైపుకు మలుచుకోవాలని నిర్ణయం మీరు చేసుకోగలిగితే, మరి సుభద్ర నగర్ 2వ వీధి మేడపైన జరిగేటువంటి తరగతుల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, ఆత్మీయంగా బలపడండి.